ब्रह्मपुरुषस्तम ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदपादश्रुतं ज्योतिश्रीप्रसादं श्रीमहागणाधिपते नमः सदाशिवसमारम्भां शङ्कराचार्यं जनाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ सहनावतु सहनौ भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति 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 तद्वा एतदक्षरं गाहि अदृष्टं द्रष्टृ हे गार्गि एतद् अक्षरं तत् एतद् अक्षरम् आ ई अक्षरपरब्रह्म सो आ ई अक्षरपरब्रह्म అంటే పైన చెప్పిన విధంగా నిశ్చయింపబడిన ఆ ఈ అంటే అస్థూలము అనము ఇత్యాదిగా వర్ణించబడిన అక్షరపరబ్రహ్మ అలా వర్ణించడం చాలా చెప్పుకుంటూ వచ్చాం. ఇది అదృష్టం ద్రష్టృ, కంటితో చూడబడేది కాదు అదృష్టం. నా దృష్టం అదృష్టం, అదృష్టం అంటే అదృష్టం వచ్చింది అలా అనుకుంటారు. నా దృష్టం అదృష్టం, కంటితో చూడబడేది కాదు, కానీ యథార్థంగా చూచేది ఎవరు? ద్రష్టృ. ఆ అక్షర పరబ్రహ్మయే చూచేది, అదే ద్రష్ట. ఇంద్రుడు విదురోక్షముడు ఇద్దరు కలిసి ప్రజాపతి కశ్యప ప్రజాపతి దగ్గరికి పోయి ఆ పరమాత్మ ఎవరని అడిగాడు అంటే కంటిలో ఉండే ద్రష్టయే పరమాత్మ అని చెప్పాడు. కంటిలో కంటిలో ఉండి అన్నా కళ్ళు వెనకాలు ఉండి అన్నా ఉంటాయి కదా. కిటికీ నుండి చూస్తున్నాడు అంటే కిటికీలో ఉండి చూస్తున్నట్టు, అయితే కిటికీ వెనకాలు ఉండి చూస్తున్నట్టు గవర్నమెంట్ పనులు తీసేది. కాబట్టి కన్నులో ఉండి చూచేది ఎవరో అదే పరమాత్మ. అక్కడ ఒక ప్రశ్న వస్తుంది, కన్నులో కన్ను వెనకాల నుండి చూసేది పరమాత్మ అయితే మరి నేనెవరు? నా సంగతి ఏమిటి? నాకు కూడా ఏదైనా ఒక వ్యవస్థ చేయాలన్నా. నేను అనుకుంటున్నా ఇంతవరకు కన్ను వెనకాల నుండి నేను చూస్తున్నాను అని అనుకుంటున్నాను. ఏమంటే మీరు ఆలోచించండి, కన్ను వెనకాల నుండి చూసే ఒక చైతన్యం ఉన్నదా, లేక దేహాభిమానం కలిగి నేను అనే పరిచ్ఛిన్నమైన వ్యక్తిత్వాన్ని తన నెత్తి మీద వేసుకొని ఆ నేను చూస్తోందని అనుకుంటున్నారా? ఆ నేను చూస్తుంటాను ఇదల్లా చూస్తుంది. ఈ హ్యాబిట్ కనపడిందల్లా నాది అన్నాం. చిన్నపిల్లలు ఏదైనా ఆట బొమ్మలు ఉన్నాయనుకోండి, రెండు మూడు ఉంటే అవన్నీ నావి ఉంటాను. ఎన్నుంటే అన్నీ నావి, చాక్లెట్లు ఎన్నుంటే అన్ని నావి. నా అక్కడ నాది అన్నంలో అభిప్రాయం ఏమిటి? ఏమీ లేదు. ఇంకా హ్యాబిట్ నాది అంటామే తప్ప అక్కడ నాది అనే మాటకి అది విచారం చేసి ఆ వచనము యథార్థము అని నిర్ధారించుకుని అన్నమాట. చిన్నపిల్లలు ఆలోచన లేకుండా కేవలము ఒక వాసనాబలంతో ఇది నాది 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 అంటారు. చిన్నపిల్లలు చాక్లెట్లు నాది నాది అంటారు, పెద్దవాళ్ళు అలాగే ఉంటారు. పెద్దవాళ్ళు కూడా గురించి నాది అది నాది అని అంటారు. అలాగే బాహ్యమైన వస్తువులతో ప్రారంభమైన ఈ అలవాటు నాది నాది మమకారం, అది అహంకారం అవుతుంది. లోపలికి వెళ్ళేప్పటికి అహంకారం, నేను నేను చూచేది నేను, చూచేది నేను కాదు. చూడడం ముందా నేను ఉందా? చూడడం ముందు, తర్వాత నేను వస్తుంది. ఎప్పుడూ కూడా చూడడం అనే ఒక ఫంక్షన్ ఎప్పుడైతే పుట్టిందో వెంటనే ఒక రిఫ్లెక్స్ యాక్షన్ కింద ఒక నేను అనేది పుట్టి ఆ ఫంక్షన్ని తనదిగా క్లెయిమ్ చేస్తుంది. మంచిది ఏదైనా నేనే, చెడ్డది మళ్ళీ నేను కాదు, అలా కూడా ఉంటుంది. ఏ మంచి చెడు అన్నది కూడా నిర్ధారించేది ఎవరు? ఆ వాసనలతో కూడిన అహంకారమే మంచి చెడు కూడా నిర్ధారిస్తూ ఉంటుంది. ఎనివే, ఇక్కడ ఐడియా ఏంటంటే ఈ అధ్యాత్మములందు అనేకములైన ఫంక్షన్స్ అయితే ఉన్నాయి తప్ప ది వన్ హూ ఓన్స్ దోస్ ఫంక్షన్ ఎవరు లేదు.
అహంకారము అనే ఫంక్షన్ని ఓన్అప్ చేసే ఓన్ చేసేటువంటి తత్వము అహంకారం అనే తత్వము అది లేదు. మరి అహంకారం అనే తత్వం లేకుంటే ఇప్పుడు ఏమవ్వాలి, కన్ను స్వతంత్రంగా చూస్తోంది, అనంత తానే చూసేస్తోంది. కన్ను స్వయం శక్తి గలది, స్వయం ప్రకాశము గలది అనేనా చెప్పాలి? లేకపోతే కన్ను వెనుక ఒక మహాశక్తి చైతన్యము కాదు, అదే చూస్తోంది అనేనా చెప్పాలి? సో కన్నే చూసేస్తోంది, ఇంక వెనకాల శక్తి లేదేమీ లేదంటే నాస్తికవాదం అనిపిస్తుంది. నాస్తికులు కూడా ఈగోను ఒప్పరు, ఆలోచించే నాస్తికులు ఈగోను ఒప్పరు, ఈగోను అంగీకరించారు. వచ్చే నాస్తికులకి ఆస్తికులకి విభేదం ఎక్కడ వస్తుందంటే ఈ లెవెల్లో ఆ చూపు వెనక ఒక చైతన్య శక్తి ఉందా లేదా. ఉంది అంటే కన్ను ఇండిపెండెంట్ అండ్ సెల్ఫ్ సఫిషియంట్ కాలేదు. అంటే కన్ను ఇండిపెండెంట్ సెల్ఫ్ సఫిషియంట్ కాదు. అప్పుడే దాని కన్ను వెనకాల ఒక శక్తి ఉండి చూస్తూ ఇది ఈ పాయింట్. ఈ ఐ ట్రాన్స్ప్లాంట్ బాగా తరువుగా ప్రూవ్ అవుతుంది. ఇప్పుడు కన్నుని ఎవడో పోతాడు, ఎవడో పోతే ఆ కన్ను చూడదు. ఎందుకని ఆ కన్ను వెనకాల నుండి చూసేది లేదు కాబట్టి చూడటం. అదే కన్నుని వెంటనే ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ కన్ను వెనకాల నుండి చూసేటువంటి ఆ చైతన్యం ఉన్న దేహంలో ప్రవేశపెడితే అదే కన్నుని చూసి దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, సీసా ఆ కన్నుని వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేసి ఒక సీసాలో పెట్టి తీసుకొస్తారు. ఆ సీసాలో ఏమో లిక్విడ్ ఉంటుంది, ఆ కన్నుని సేఫ్ గార్డ్ పెట్టింది, చాలా కూల్ టెంపరేచర్ కూడా మెయింటైన్ చేస్తారు. ఆ సీసాలో ఉన్నప్పుడు చూస్తుంది అది చూడదు, కానీ మనిషిని పెట్టగానే చూస్తుంది. అంటే కన్ను వెనకాల చూసేటువంటి చైతన్యం ఒకటి కలదు. ఆ చైతన్యము అది అహంకారం అయితే కాదు, అహంకారం అయితే అది పరమాత్మ. అహంకారాన్ని తిరస్కరించగలగాలి, అహంకారాన్ని తిరస్కరించకపోతే పరమాత్మ స్వరూపం అనుభవానికి రాదు. అహంకారాన్ని తిరస్కరిస్తే ఆ చైతన్యమే పరమాత్మ. ఈగోలెస్ అవేర్నెస్ అయితే కన్ను వెనక ఉండి చూచే ఆ చైతన్యము కన్ను చూడగలదా? చూడలేదు. సో అదృష్టం ద్రష్టం. అయితే దాన్ని బట్టి ఆ చైతన్యమును కన్ను చూడలేదు అనేది ఇంప్లికేషన్ చాలా డేంజర్, పవర్ఫుల్ ఇంప్లికేషన్. ఎలాగంటే ఏదైతే కన్ను చూడగలుగుతుందో అది పరమాత్మ కాదాదు, అది గమనించదు. అంచేతనే మాకేదో కనపడింది, దేవుడు కనపడ్డాడు అంటే అది ఏమీ లేదప్పా, నువ్వు భ్రమపడ్డావు. ఇలా భ్రమ కలుగుతూనే ఉంటుంది, నువ్వేమీ కంగారు పడుకో, నువ్వు సాధన కొనసాగించు. నాకేదో కనపడింది అంటే ఆ కనపడ్డది అది సత్యతత్వం కాదు. మరి ఎందుకు అలా కనపడతాయంటే అదంతా మనస్సు. మనస్సు ఏం చేస్తుందంటే ఇప్పుడు మీకు ఏదైనా కనపడినప్పుడు మీకు ఏదైనా దేవుడో దెయ్యమో దేవత ఏదైనా కనపడిందనుకోండి, అప్పుడు మీరు ఒక్కటే దృష్టాంతం రజ్జు సర్ప దృష్టాంతం. సర్పము పాము చూసింది, సర్పము కన్ను చూసింది, ఎలా ఎక్కడ చూసిందంట? అక్కడ లేదు సర్పం, కానీ లేని సర్పాన్ని అక్కడ పెట్టి చూసింది ఎవరు? మనస్సే. చూడబడింది ఎవరు? అది మనస్సే. అంటే మనస్సే, మనస్సులో ఒక అంశము సర్పముగా మారి మరో అంశము చూచేవాడుగా మారి ఆ ద్రష్ట ఈ దృశ్యమును చూస్తుంది. రజ్జు సర్ప భ్రాంతి అలా ఆపరేట్ చేస్తున్నాడు. సరిగ్గా అదేవిధంగా వీడికి సరైన అవగాహన లేని సమయంలో ఏదో ఒక ఇమోషనల్ స్టేట్లో ఉన్నప్పుడు ఆ ఇమోషనల్ మైండ్ ఒక ఇమేజ్ని క్రియేట్ చేసుకుంది, తన నుండే క్రియేట్ చేసుకుంది. ఆ మైండే ఇమేజ్గా మారుతుంది, ఆ ఇమేజ్ని తనే చూస్తుంది. మైండ్ దగ్గరకు వచ్చేప్పటికీ ఓ రూల్ ఒకటి ఉంది. ఆ రూల్ ఏమిటంటే మైండ్ ఇమేజెస్ని క్రియేట్ చేసి తనే క్రియేట్ చేసి అవి సత్యములని తనే భ్రమిస్తుంది. అది మనస్సు యొక్క లక్షణం. సాధారణంగా మ్యాజిక్ చేసేవాడు ఇమేజ్ని క్రియేట్ చేస్తాడు, అది ఆడియన్స్ సత్యమని భ్రమిస్తారు, కానీ వాడు సత్యమని భ్రమించడు. కానీ మనస్సు ఎంత అజ్ఞానం అంటే ఇమేజెస్ని అదే క్రియేట్ చేసుకుంది, తన దగ్గర ఉండే వాసనల నుండి ఇమేజెస్ని క్రియేట్ చేసుకుంది. క్రియేట్ చేసి
తను క్రియేట్ చేసిన ఇమేజెస్ని సత్యములని తానే నమ్ముతుంది. తను తెలుసుకోలేదు, అదే ఈ ఇమేజ్ నేనేగా క్రియేట్ చేశాను అని తెలుసుకోలేదు. కాబట్టి కనబడే రూపములు ఇత్యాదులు అవన్నీ కూడా మానసములైన కల్పనలే, మనస్సులో ఉండే వాసనలే ఆ రూపంగా వస్తున్నాయి తప్ప వాటికి ఇంకంతకంటే వాస్తవికత లేదు. దే ఆర్ యాజ్ రియల్ యాజ్ ద మైండ్, నథింగ్ మోర్ దెన్ దాట్, నథింగ్ మోర్ నథింగ్ లెస్. మనస్సు యొక్క చలనమే ఆ విధంగా మీకు ప్రాసెస్లో. అలా ఎందుకు అవుతుందంటే స్వప్నం ఏమిటి మరి? స్వప్నము ఒకప్పుడు స్వప్నము చాలా ఎలాబొరేట్గా ఉంటుంది, వివిడ్గా కూడా ఉంటుంది. ఎన్నెన్నో ఉంటాయి స్వప్నంలో వీడు అనుభవానికి వచ్చింది. చాలా చాలా విషయాలు స్వప్నంలో అనుభవానికి వస్తాయి. వాటా రావులే అవన్నీ కూడా కేవలము మనస్సు యొక్క విలాసమే. మనస్సే అలా విలాస అలాస్యాన్ని అంతనే ఆ మనస్సే సృష్టిస్తుంది. అది మీరు స్వప్నావస్థలో ఉండగా అవన్నీ సత్యములనే అనిపిస్తాయి. మీరు స్వప్నం నుంచి బయటకు వచ్చిన తర్వాతనే, తెలివి వచ్చిన తర్వాతనే తెలుస్తుంది అదంతా కూడా మనస్సు యొక్క విలాస తప్ప వాటిలో వాస్తవికత లేదు. కాబట్టి ఎప్పుడైనా జపం చేసేప్పుడు, ధ్యానం చేసేప్పుడు మీకు ఏదైనా రూపాలు లేకపోతే అనుభవాలు కలిగినట్లయితే అవన్నీ కూడా మానస వికారములు మాత్రమే అని తెలుసుకుని అలా సాక్షిగా ఉండిపోతే కర్తవ్యం. చాలా అవసరం. తద్వా ఏతదక్షరం గాంధి అదృష్టం ద్రష్టు. తర్వాత అశ్రుతం శ్రోత్రం. ఈ పరమాత్మ వినబడేది కాదు, అంటే ఒక శబ్దము రూపంగా ఉందనుకోండి పరమాత్మ, మీరు వినగలుగుతారు. శబ్దము యొక్క రూపము దానికి ఉన్నట్లయితే మీరు తప్పకుండా వినగలుగుతారు. కొంచెం పెద్ద శబ్దం వినడానికి సమస్య లేదు, చాలా సూక్ష్మమైన శబ్దం అయినట్లయితే స్టెథోస్కోప్ పెట్టి వినొచ్చు. స్టెథోస్కోప్ ఏం చేస్తుంది, మీకు గుండె చప్పుడు వినపడదు, కానీ స్టెథోస్కోప్ పెట్టేప్పటికి గుండె చప్పుడు బాగా వినపడదు. అలాగే ఇంకా చప్పుళ్ళు ఉంటాయి లోపల, ఇంకా ఏవో చప్పుళ్ళు ఏవో ఉంటాయి, అవన్నీ కూడా వినొచ్చు స్టెథోస్కోప్తో. సో నిజానికి ఏదైనా ఒక కబోర్డ్ గుండెన కబోర్డ్లో ఎవరైనా దాముకున్నాడు అనుకోండి, ఆ కబోర్డ్ దగ్గర తీసిన లోపల దాముకున్నాడు అనుకోండి, దాముకున్నట్లయితే లోపల కబోర్డ్లో ఉన్నవాళ్ళు ఎలా తెలుస్తుంది? కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే ఆ హీరింగ్ డివైసెస్ ఉంటాయి, అవి చాలా పవర్ఫుల్గా ఉంటాయి, చాలా సోనిక్ డివైసెస్ అవి పెట్టి చూస్తారు. అలా కబోర్డ్లో పెట్టి చూస్తారు. కబోర్డ్లో కనుక మనిషి ఉన్నట్లయితే వాడి గుండె కొట్టుకుంటుంది, తర్వాత వాడు గాలి పీలుస్తాడు. ఆ రెండు మూమెంట్స్కి తగ్గట్టుగా సింక్రొనైజ్డ్ మూమెంట్ ఆ కబోర్డ్కి ఉంటుంది, కబోర్డు కూడా వైబ్రేట్ అవుతుంది, చాలా సూక్ష్మంగా వైబ్రేట్ అవుతుంది. ఆ వైబ్రేషన్ని ఈ డివైస్ పికప్ చేస్తుంది. కాబట్టి కబోర్డులో ఎప్పుడూ లేకుండా ఏ ప్రాణి లేని పక్షంలో కబోర్డు యొక్క ఆ సానిక్ రెస్పాన్స్ ఒక రకంగా ఉంటుంది, కబోర్డులో మనిషి ఉన్నప్పుడు సానిక్ రెస్పాన్స్ ఇంకో రకంగా ఉంటుంది. కాబట్టి శబ్దం అనేది ఉన్నట్లయితే ఎంత సూక్ష్మమైనా మీరు దానికి తగిన ఒక సాధనాన్ని పరికరాన్ని పెట్టుకుని మీరు వినగలుగుతారు. పెద్ద శబ్దం అయితే సమస్య కాదు. కాబట్టి శబ్దము అనే రూపము ఆ రకమైన స్టేటు ఆ పరమాత్మకు లేదు. అంటే అర్థం పరమాత్మ ఒక విశిష్టమైన శబ్దము రూపముగా లేదు. ఈ ఓంకారము పరమాత్మయే అన్నప్పుడు అది స్తుతి. శంకరులు మొన్ననే ఎక్కడ వంట చెప్తుంటే వచ్చింది, ఓంకారం చాలా గొప్పదైన స్తుతి. మనం అక్షర బ్రాహ్మణంలో చదివాం, అక్షరాధికరణము. ఓంకారమే పరమాత్మ అన్నలో అభిప్రాయం ఏమిటంటే ఓంకారము పరమాత్మను చేరుకునే సాధనము అని అర్థం. సో సాధనమునందు సాధ్య రక్షణ చేస్తారు, సాధనాన్నే సాధ్యంగా చూపిస్తారు. సో అలాగే స్తుతి కోసం అలా చెప్తారు. కాబట్టి ఓంకారం చాలా గొప్పది, కానీ ఏ విశిష్టమైన శబ్దము కూడా ఆ పరమాత్మ యొక్క స్వరూపము కాదు. ఈ మాట పర్టికులర్గా చెప్పాలి, ఎందుకంటే దీని ఇంప్లికేషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లోకంలో అనేక రకాల సాధకులు ఉంటారు. ఈ సాధకుల్లో మీకు మూడు రకాల సాధకులు కనపడతారు. ఒకడు కర్మ చేసేవాళ్ళు, మేము ఏదో ఈ యాగం చేసాం, ఆ యజ్ఞం చేసాం, ఇక్కడ ఆ మంటల నుంచి ఎలా వచ్చింది, ఈ మంటల నుంచి ఎలా వచ్చింది అని వాళ్ళు ఏదో చెప్తారు. సో వాళ్ళు ఆ కర్మలో ఏదో ఒక పరమేశ్వరుడు ప్రకటన అయినాడు అన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తారు.
వాళ్ళు ఏ రకంగా పరమేశ్వరుడు ప్రకటమయ్యాడని చెప్తారు? రూపంగానో శబ్దంగానో ఏదో అలాగే ప్రకటమయ్యాడని వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తారు. కొన్ని సందర్భాల్లో వాళ్ళు చెప్పింది స్వీకార్యం అవుతుంది, ఏమి సమస్య కాదు. ఏదో ఈశ్వరుడు అనుగ్రహం ఉండబట్టే మనకు మనసాలు ఉంటాయి, బాగుంది కదా విజయస్వామి. కొన్ని సందర్భాల్లో స్వీకరించదగ్గట్టుగానే ఉంటుంది, కానీ కొన్ని సందర్భాల్లో వాళ్ళు చెలవలు పొలవలు అల్లేసి కల్పించేసి ఒకప్పుడు మనం కల్పిస్తున్నామని తెలిసే కల్పించేస్తాం, అంటే అది దగ అయిపోతుంది. అలా కాకుండా ఒకప్పుడు మూర్ఖత్వం చేత మనం ఇది కల్పిస్తున్నాము అని కూడా తెలుసుకోకుండా కల్పించేస్తూ ఉంటాం, అది చేతకారితనము లేకపోతే అజ్ఞానము అమాయకత్వము. కాబట్టి మొత్తం మీద ఈ కర్మవాదులు కల్పించేటువంటి రూపంలో ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పరమాత్మ యొక్క యథార్థ స్వరూపము కానేరాదు. ఇంకా భక్తులు అయితే ఇంకో ధోరణిలో కల్పిస్తారు. భక్తులు కల్పించే కర్మలు అవి హద్దుబద్దు లేకుండా ఉంటాం, అలా కల్పించుకుంటూ పోతారు. ఇప్పుడు ముఖ్యంగా ఈ గణేష్ రూపము, ఇది ఎనీథింగ్ కెన్ రిసెంబుల్ గణేష్. ఇది గణేష్ రూపం ఎలాగా మీకు జస్ట్ ఇలా రెండు గీతలు గీస్తే గణేష్ అనవచ్చు, అలా చేస్తూ ఉంటారు. ఇప్పుడు అరటి అరటి గెల వచ్చిందనుకోండి, అదిగో గణేష్ అనవచ్చు, గణేష్ రూపంగా ఉండాలి. కొబ్బరికాయ వచ్చిందనుకోండి గణేష్. ఈ ప్రతి దాంట్లో గణేష్ని చూసి ప్రయత్నం చేయొచ్చు. ఎక్కడైనా ఇలా నాలుగు గీతలు ఉంటే అదిగో గణేష్ గీతలు ఉంటాయని చూడవచ్చు. సో ఏంటంటే ఈ భక్తులు ఏం చేస్తారంటే ఏమేమో ఊహలు ఊహాపోహలు చేస్తూ ఉంటారు, చేసి కావలసినంత కల్లోలాన్ని సృష్టిస్తారు, చాలా మిస్లీడింగ్గా కూడా చేస్తారు. దేవుడు పూనేడు ఉన్నది ఈ మధ్యన ఎంతవరకు ఉన్నదో నాకు తెలియదు, ఒకప్పుడు అయితే చాలా దట్టంగా ఉండేది. దేవుడు పూనేస్తూ ఉంటాడు, నా అయ్యప్ప పూనేస్తాడు, శ్రీరాముడు ఎవరికి పోడు, శ్రీకృష్ణుడు అసలే పోడు. ఈ పూని దేవుళ్ళందరూ కూడా అయ్యప్ప కానీ బాబా కానీ లేకపోతే హనుమంతుడు కానీ లేకపోతే వెంకటేశ్వర స్వామి కానీ లేకపోతే ఇంకా కొంచెం కనిష్ట దేవతలలో ఈ శక్తి అనేది అవి ఆ దేవతలే పోతుంది. శ్రీరాముడు శ్రీకృష్ణుడు దక్షిణామూర్తి ఇలాంటి ఎవరికి, దాన్ని బట్టి కూడా ఈ భక్తులు చేసేటువంటి తప్పనలు ఇవన్నీ కూడా అవి సందర్భము లేనివి. కొన్ని సందర్భ శుద్ధిగా ఉన్నా మనం స్వీకరిస్తాం, దాంట్లో సమస్య లేదు. బట్ ఇంప్లికేషన్ చాలా క్లియర్గా ఉంటుంది. తర్వాత ఈ ఉపాసన చేస్తూ ధ్యానం చేసేటువంటి సందర్భంలో ఇది ఎప్పటికీ ఇట్ ఈస్ ఎన్ ఎండ్లెస్ పాయింట్ దట్ కమ్స్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. అది ఎలాగంటే నేను జపం చేస్తుంటే లేకపోతే ధ్యానం చేస్తుంటే నాకు ఎలా అనుభవం కలిగింది చూడండి. అనుభవం ఏది కలిగినా ది కంటెంట్ ఆఫ్ ది అనుభవ ఈజ్ అన్రియల్, ది ఎస్సెన్స్ ఆఫ్ ది అనుభవ ఎలో ఇజ్ రియల్. రూపము అన్రియల్, ఆ రూపమును ప్రకాశించే ఎరుక మాత్రమే సత్యం. కాబట్టి మీకు అనుభవం ఏ విధంగా కలిగినా అదే మనస్సు యొక్క వికారమే, కానీ అనుభవం కలగడానికి మూలమునందుండే ఎరుక ఆ చైతన్యం ఉన్నదే అది మాత్రమే సత్యం. కాబట్టి ఒక్క మాటలో చెప్పాలంటే పర్టికులర్ అనుభవము అంటే విశిష్టమైన అనుభవము, ఒక అనుభవం నాకు కలిగింది అని మీరు చెప్పగలుగుతారు. అలా చెప్పారంటే నేనున్నాను అనుభవం ఉన్నది, దృక్పదృశ్యం సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఏమి, నేనున్నాను ఇది నాకు కలిగిన అనుభవము. అనుభవాన్ని ఒకప్పుడు మీరు ఇదమిత్తంగా నిర్వచించగలుగుతారు, ఇలా కనపడింది ఇలా బొగ్గుగా కనపడింది అని అలా చెప్పగలుగుతారు. ఒకప్పుడు మీరు ఇదమిత్తంగా చెప్పలేదు, చాలా వేగ్గా ఉంటుంది అనుభవం. ఇన్ ఎనీ కేస్ మీకు అనుభవము కలిగింది అంటే అది మీ అది పరమాత్మ. ఈ విషయాన్ని భక్తులు ఉపాసకులు గమనించారు. ఇక యోగా పీపుల్ ఉంటారు, వీళ్ళు ఏం చేస్తారంటే ఏవేవో అనుభవాలను పట్టుకొస్తుంటారు, ఇంకో కొత్త రకం అనుభవాలను వాళ్ళు ఈ సాధారణ ప్రపంచంలోకి యోగా పీపుల్ ఇన్ పర్టికులర్ హఠ యోగా పీపుల్ దే ఇంట్రడ్యూస్ ఏ న్యూ సెట్ ఆఫ్ కాంప్లికేషన్స్ అండ్ కన్ఫ్యూషన్స్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తారు. వాళ్ళు ఎలా చెప్తారంటే అక్కడెక్కడో సిద్ధులు ఉన్నారు, ఆయన హిమాలయాల్లో బయలుదేరి జలంధర వచ్చేసారు, రాత్రి హిమాలయాల్లో ఒక ఆయన కనబడ్డాడు, మొన్నటి ముందు జలంధరలో ఇంకొక ఆయన కనబడ్డాడు. ఎప్పుడు ఇది ఎప్పుడు జరిగింది? ఎప్పుడైతే టెలిఫోన్ ఇంకా కనిపెట్టలేదో అప్పుడు జరిగింది. సెల్ ఫోన్ కనిపెట్టేసి మీకు ఇన్స్టెంట్ కమ్యూనికేషన్ వచ్చినప్పుడు ఇవేం జరగవు,
ఇంకా సెల్ ఫోన్ రాలేదు, టెలిఫోన్ కూడా రాలేదు, ల్యాండ్లైన్స్ ఇంకా మార్కొని ఇంకా రేడియో వేవ్స్ కనిపెట్టలేదు. అప్పుడు జరిగిన వృత్తాంతంలో కథ కథ చెప్పేస్తాను. ఆ యోగేశ్వరుడు రాత్రికి ఒక భక్తుడు కనపడ్డాడు, ఎక్కడ హరిద్వార్లో కనపడ్డాడు భక్తుడు. కానీ విత్ ఇన్ 3 అవర్స్ ఇంకో భక్తుడికి జలంధరలో కనపడ్డాడు. అంటే కాబట్టి ఆయన 3 గంటల్లో హరిద్వార్ నుంచి జలంధర్ వచ్చేసాడు అని రాసేసుకోవడం, పుస్తకాలను రాసేసుకుంటాడు. ఈ రకమైనటువంటి కన్ఫ్యూషన్, అది వెదర్ ఇట్ ఈస్ రియల్ ఆర్ నాట్ ఈజ్ వెరీ క్వశ్చనబుల్. అస్యూమింగ్ ఇట్ ఈస్ రియల్, ఇట్ ఈజ్ ఇమ్మెటీరియల్. దీనికోసం ఆధ్యాత్మిక సాధన చేసి వేగంగా పయనించడం కోసమా ఆధ్యాత్మిక సాధన చేయటం? మీరు బాంబే వెళ్ళి నాన్ స్టాప్ ఫ్లైట్ ఎక్కితే మీకు ఒక కురుకు తీసేప్పటికీ మీరు న్యూయార్క్లో ఉంటారు. కొంచెం వాడు పెట్టింది శుభ్రంగా తిని వాడు మీరు కంటి నిండా ఒక కురుకు తీసేశారంటే ఆల్రెడీ న్యూయార్క్ యూల్ బి వీఆర్ డిసెండింగ్ ఇన్ టు న్యూయార్క్ ఎయిర్పోర్ట్ అనే అనౌన్స్మెంట్ వస్తుంది. లేకపోతే వాడు పెట్టింది తినేసి ఓ టీవీలో సినిమా ఉంటుంది, ఓ సినిమా చూసేస్తే ఇంకా న్యూయార్క్ దగ్గరికి వచ్చేసినట్టే. కాబట్టి వేగంగా ఒక చోట నుంచి ఇంకో చోటకు వెళ్ళాడు కాబట్టి దానికోసం సాధనలు చేయడం సిద్ధులని యోగ సిద్ధులని ఇదని అదని మోస్ట్ కన్ఫ్యూజింగ్ థింగ్ ఇట్ ఈస్. మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ అన్రియల్, మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ కల్పన, సమ్ ఆఫ్ ఇట్ ఈస్ మేబీ రియల్ బట్ ఇమ్మీడియట్. రియల్ అయినప్పుడు కూడా దానికి విలువైంది. కాబట్టి అనుభవముల పరిధిని మీరు పరిశీలిస్తే కర్మ, భక్తి, జ్ఞానం, యోగము అని 3 రకముల అనుభవంలో అధ్యాత్మ సాధనలో మీకు వస్తాయి. అన్నీ కూడా పరమాత్మకు సంబంధము గలవి కావు, అవన్నీ కూడా మనస్సు యొక్క వికారమే. ఎందుకంటే పరమాత్మ అశ్రుతం శ్రోతృ, అమతం మంత్రం అమతం మంత్రు అది. ఇప్పుడు మనస్సులో దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మనస్సుతోటి మీరు దేనిని సంకల్పిస్తారో అది పరమాత్మగా. ఆ మతం అంటే అది ప్యాస్ట్ పార్టిసిపుల్ అది, అది ప్యాస్ట్ పార్టిసిపుల్ అది. దాంట్లో కర్మణ్య కర్మని ప్రయోగం అది. ఆ మతం దట్ విచ్ ఈస్ నాట్ కాంటెంప్లేటెడ్ దట్ విచ్ ఈస్ నాట్ మెంటేటెడ్ ఆ మెంటేషన్ టు మెంటేట్ అంటే సంకల్పించుట. సంకల్పించుట అంటే దేనిని సంకల్పిస్తారో అది మతం. మను అవబోధనే ఆ మన్న నుంచి తప్ప్రచయం చేస్తే మతం అవుతుంది. కాబట్టి కాబట్టి దేనిని సంకల్పిస్తారో మీరు అది ఎన్నటికీ పరమాత్మ కాదా ఆ మతం. పరమాత్మ ఏమిటి చూడండి, ఈ మననము అనేది ఉన్నది కదా కాగ్నిషన్, అది ఒక విశిష్ట జ్ఞాన రూపంగా ఉంటుంది. మీరు ఘటాన్ని మననం చేస్తే ఘట జ్ఞానం అన్నమాట, పటాన్ని మననం చేస్తే పట జ్ఞానం. అంటే అశుద్ధమైన జ్ఞానానికి ఒక వేషం వేసినట్లయితే అదే అదే సంకల్పము. ఇప్పుడు ఇది ఎలాగంటే చిలకలు చిన్నప్పుడు మా చిన్నప్పుడు చిలకలను ఉండేవి బాగా దాంతో చేసిన వాటి పేరే పంచదార చిలకలు. దాంట్లో చిలకే ఉంటుంది పేరే తప్ప చిలక ఏముండదు. ఇంకా ఆ పేరు ఆ రూపాన్ని బట్టి చిలకను పోలిన రూపం కనుక దానికి చిలక పంచదార చిలక అని అంటారు తప్ప వాస్తవాన్ని దాంట్లో చిలకే ఉండదు. అదంతా కూడా పంచదారే. అలాగే ఉన్నదంతా జ్ఞానమే, ఎరుక ఆ జ్ఞానమే ఉంటుంది. దానికి ఒక వేషం వేస్తే ఘట జ్ఞానం, మరో వేషం వేస్తే పట జ్ఞానం, ఇంకో వేషం వేస్తే బుద్ధి జ్ఞానం అవుతుంది. అదే అదే అంటే కాబట్టి ఈ ఘటపట బుద్ధ్యాది రూపములు ఏవైతే ఉంటాయో ఇవన్నీ మనస్సు వాటికే మనస్సు అని పేరు. ఆ రూపములు ఆ రూపములుగా ప్రకటమవుతుంట, అది మనస్సు చేసేది. కాబట్టి మనస్సు సృష్టించే ఆ సంకల్పించే రూపం ఏదైతే కలదో ఏ ఒక్క రూపము కూడా పరమాత్మ స్వరూపం కాలేదు. ఆ మనస్సు అలా సంకల్పించడంలో మూలమునందు ఉన్నటువంటి ఆ చైతన్యం ఆ ఎరుక జ్ఞానం ఏదైతే కలదో అది మాత్రమే పరమాత్మ. కాబట్టి అమతం మంత్రు అవిజ్ఞాతం విజ్ఞాతు. మననము అంటే సంకల్పం, విజ్ఞానము అంటే కొంచెం సంకల్పము కంటే మరికొంత విలువైనది గాఢమైనది. ఇప్పుడు ఎలాగంటే ఇది ఘటము అన్నారు,
ఘట జ్ఞానం కలిగింది. దేనివల్ల కలిగింది? మంత మనస్సుతోటే కలిగింది కదా. సపోజ్ మిమ్మల్ని ఐ విల్ ఆస్క్ యూ 13, 17 ఎంత? 17 ఎక్కడ ఉంటుందో కంటస్థం చేశాను. 17 ఎక్కడ ఉంటేసి ఉంటారు సంస్కృతి. 12 ఎక్కల దాకా బాగా కంటస్థం చేసి ఉంటారు, ఇంకా ఆ తర్వాత చుట్టి ఇచ్చేసి ఉంటారు. మాస్టర్ ఇప్పుడు 17 ఎక్కమే అడిగేవారు, అడిగి అది చెప్పలేకపోతే మురికాయలు దానికే వేసేది. 13, 17 ఎంత అని నేను అడిగాను. మీరు తక్కువని చెప్పి చెప్పడం కష్టం, ఇట్ ఈస్ డిఫికల్ట్. 221 కరెక్ట్గా చెప్పారు అనుకోండి, మీరు చెప్తే అది ఇది ఘటపో ఇది పటపో అంతకంటే కొంచెం లోతైంది. అదే మనస్సు అండి, అదే మనస్సు. కానీ మరి రెండింటికి తేడా లేదండి. ఇగో ఇది గోడ అని చెప్పిన దానికి 13, 17 అంతా చెప్పిన దానికి తేడా లేదు, చాలా తేడా ఉంది. ఇది గోడ, ఇది చెట్టు, అది పై పై మాట. అది దాంట్లో ఏముంది? అది చిన్నపిల్లలు కూడా చెప్తారు. 17 ఎక్కని చెప్పాడంటే వాడు మ్యాథమెటిషియన్ అయి ఉంటాడు కాబట్టి అది బుద్ధికి లోతైనటువంటి విజ్ఞానానికి సంబంధించింది కనుక దాన్ని సపరేట్గా చెప్తూ ఉంటారు, అలా సపరేట్గా చెప్తారు. కాబట్టి మీ విజ్ఞాన శక్తి చెప్పవా, ఈవెన్ మననము కూడా పవరే. ఆ పవర్ మనందరికీ ఉన్నది, ఆ ప్రతి మానవుడికి ఉంది, పుట్టినవాడికి ప్రతివాడికి ఉంది. కానీ విజ్ఞానము అనే పవరు కొద్దిమందికి మాత్రమే ఉంది, అందరికీ అదే లెవెల్లో ఉండదు. కాబట్టి దాన్ని సపరేట్గా చెప్పారు. సో మీరు బుద్ధిశక్తిని ఉపయోగించి దేనిని తెలుసుకుంటారో అది ఎన్నటికీ పరమాత్మ కాలేదు, అవిజ్ఞాతం. ఇట్ కెన్ నెవర్ ఎవర్ బి పరమాత్మ. మరి పరమాత్మ ఎవరు? ఆ బుద్ధిశక్తి వినియోగించి విజ్ఞానం ఉదయించిన దానికి మూలంలో ఏ చైతన్యము కలదో అది ఏ పరమాత్మ, అవిజ్ఞాతం. మంచిది. తద్వా ఏతదక్షరం గార్గి, అది అంటే ఈ ఆయి అక్షరము. ఆయి అక్షరము అంటే అస్థూలం, అన్నము ఇత్యాది వాక్యముల చేత ఏ అక్షర పరబ్రహ్మను శృతి మనకి బోధించి ఉన్నదో ఆ ఈ అక్షరము అది అదృష్టం. నకేనచిత్ దృష్టం. ఈ ఋషులు పాపం వాళ్ళ క్లీన్ మైండ్ని మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు ఎంత సత్యానికి, వాళ్ళు ఎప్పుడు కూడా మేము ఆ పరమాత్మను చూసేమో అని వాళ్ళు ఎప్పుడు చెప్తారు. అది చూడబడదు అని చెప్పారే తప్ప మేము చూసాము అని చెప్పారు. ఆధునిక కాలంలో మేము చూసాము అని చెప్పి వాళ్ళని చూస్తుంటే ఆశ్చర్యం. వాళ్ళు ఏం చేస్తారంటే చాలా క్యాజువల్గా దే డ్రాప్ మెయింటెన్స్, చాలా క్యాజువల్గా డ్రాప్ చేస్తారు. ఒక ఆయన అన్నారు, నారద మహర్షి భక్తి సూత్రాలు రచించారు కదా, ఆ మాట చెప్తున్నాడు ఆయన. నారద భక్తి సూత్రాలు ఆయన ఏం చెప్పలేదు, ఊరికే నారదుడు భక్తి సూత్రాలనే రాశాడు అని చెప్తున్నాడు. దట్ ఈజ్ వాట్ హీ సేయింగ్. నారదుడు భక్తి సూత్రాలు రచించారు, భక్తి శాస్త్రానికి ఆయన పితామహుడు, ఆయన మూల పురుషుడు. ఆ సూత్రాలు చాలా గొప్పగా ఉంటాయి, వాటిల్లో భక్తి గురించి నారదుడు ఎన్నెన్నో గొప్ప గొప్ప విషయాలని చెప్పాడు అని అలా ఇంకే అట్టమైన విమర్శ చేస్తుంది. అది దట్టు నథింగ్ డీప్ అబౌట్ ఇట్. ఆ నారదుడు భక్తికి ఇచ్చిన నిర్వచనము వల్లే ఆ పాయింట్లోకి ఆయన వెళ్ళలేదు, ఎందుకంటే అది ఆయనకు అలవాటైన వ్యవహారం కాలేదు. చెప్తూ సడన్లీ హీ డ్రాప్డ్ ఎ హింట్. ఆ హింట్ ఏమిటంటే, నాకు ఒకసారి నారదునితో సమాగమం యొక్క అనుభవం ఉన్నది. అలా అన్న వెంటనే ఈ ఆర్కెస్ట్రా వాళ్ళు ఆర్కెస్ట్రా అసలు పెట్టుకోవడమే దాల్ మే కాలా హే. వై డి యూ నీడ్ ఆర్కెస్ట్రా? ఓ వైలిన్ నేను తబలా, ఎందుకు వై డి యూ నీడ్ దెమ్? అక్కర్లేదు కదా, వాళ్ళు కూడా జగ పుస్తకం పట్టుకుని క్లాస్లో కూర్చొచ్చి తబలాలో ఉంది. అది వాళ్ళకి అనుకో ఇచ్చేయచ్చు, మనకెందుకంటే తబలాలో పాటలతో వాళ్ళకి ఈ తబలాలో ఎందుకు పడో వారు పడా తబలాలు ఎందుకు? అక్కడే కొంత మీకు కల్తీ కనపడిపోతుంది. ఇలా కనగానే ఆర్కెస్ట్రా, ఈ ఆర్కెస్ట్రా అవుతుంది కానీ తప్పదు. అటు మీరు పోయినా నారదుని కలిసాడు ఆయన, వంటి పట్టేసి మీరు పోయినా నారదుని కలవడం కానీ చూడండి ఇలా ఉంటారు. నారంద్యతి ఖండయతి ద్యో అవఖండనే అనే ధాతు దివాదిగంలో కూడా వస్తుంది.
సో ఖండించుట. నరం అంటే అజ్ఞానం. మానవులకు ఉండేది ఏమిటి? మానవుల సొత్తు ఏమిటి? నరాణం ఇదం నరం. ఏమిటి మానవుల సొత్తు? అజ్ఞానం. దాన్ని ఖండించేవాళ్ళు, పోగొట్టువాళ్ళు జ్ఞానం అంటే జ్ఞానం నుంచి అలాగా దేవర్షిని చెప్పారు. ఆయన ధ్రువుడు, ప్రహ్లాదుడు మొదలైన మొదలైన మహాభక్తులకి జ్ఞానభిక్షను పెట్టి వాళ్ళని ఉద్ధరించినాడు. ఆ విధంగా నారదుడు పేరు వచ్చింది. ఆయన ఒక మిథలాజికల్ క్యారెక్టర్, ఎవరిలో భక్త సూత్రాలు రాసి ఆయన పేరుని చెప్పారు. అది బాధ్యం అదంతా. వీ టేక్ ఇన్ టు ఆల్ దట్, వీ డోంట్ డిగ్ ఇన్ టు దోస్ డీటెయిల్స్. మంచి భక్త సూత్రాలు అయితే చాలా బాగుంటుంది, చక్కగా మనం అధ్యయనం చేస్తాం, అంతా చేస్తాం. సో మీకు అక్కడ కనిపించినట్లయితే ఇలా రావచ్చు ఇక్కడ కూడా. కనుక నారదుడు భక్తి సూత్రాలు చెప్పారు, అంతవరకు చెప్పేసి ఊరుకోవాలి. అంతేకాని ఆ నారదుడు నాకు కనబడ్డాడు. సో ఇటువంటి వేషాలు వేయటం చాలా తక్కువ. ఆ మహర్షి ఏమంటున్నాడు చూడండి, ఆ పరమాత్మ అదృష్టం, అది కనబడేది కాదు అంటున్నాడు. నేను చూశాను అంటారు, నేను చూశానా యాజ్ఞవల్క్యుడు, నేను చూశాను ఆ పరమాత్మని అని గారికితోటి అంటల్లా, అది కనబడేది కాదు అంటాడు. అంత తేడా గమనించండి. నాకేనచిత్ దృష్టం అంటే శంకరుల నాకేనచిత్ అనే మాటను బట్టి నేను కొంచెం డైగ్రెస్ అయ్యేలా చెప్పాను. ఎవ్వడు ఆ పరమాత్మని చూడలేదు. ఎందుకని? చూడబడేది కాదండి, దట్ ఈస్ ది పాయింట్. చూపు వెనకాల ఉన్నదాన్ని మీరు ఎలా చూడగలుగుతారు? చూడలేదు. నాకేనచిత్ దృష్టం. ఎందుకో దానికి శంకరుల ఎక్స్ప్లెనేషన్, నాకేన చిత్తంటే ఎవరి చేతనూ చూడబడలేదు, ఏ ఉపకరణము చేతనూ కూడా, కన్ను మొదలైన సాధనము చేత కూడా చూడబడలేదు. ఎందుకని? ఆ విషయాలు అది విషయము కాదు, జ్ఞాన విషయము కాదు. సో గోచర అతివర్తిత్వాత్ అదృష్టం స్యాత్ తదక్షరము అంటాడు. అంటే మా గోచర, మా అంటే ప్రమా, ప్రమాణములకు గోచరమయ్యే డొమైన్ కొంత ఉంటుంది, ఒక స్ఫియర్ ఉంటుంది, ఒక స్ఫియర్ అని గోచరము ఉంటారు. సంస్కృతంలో గోచరము, ఇంగ్లీష్లో స్ఫియర్ ఉంటాయి. అంటే అక్కడ ఉన్నవన్నీ కనబడుతూ ఉంటాయి, దట్ ఇస్ కాల్డ్ స్ఫియర్. సో ఈ పరమాత్మ ఆ గోచరము అంటే ఆ స్ఫియర్లో ఉన్నాడు. కనబడింది అంటే ఆ స్ఫియర్లో ఉండాలి కదా, స్ఫియర్లో ఉంటేనే కనబడుతున్నాడు. అదే మీ మహిమ నా మహిమ కాదట, అది ఆ స్ఫియర్లో ఉంటే కనబడుతుంది. స్ఫియర్లో లేకుంటే ఎలా కనబడుతుంది? పరమాత్మ ఒక విశిష్టమైన రూపము, నామము, కలది కాదు. కాబట్టి ఇంద్రియ గోచరము కాదు, నామరూపాలు మాత్రమే ఇంద్రియ గోచరములు అవుతూ ఉంటాయి. కాబట్టి పరమాత్మ నామరూపములు అతీతమైన తత్వము కనుక ఇంద్రియ గోచరము కానేరదు. అందుకని ఎవడు దీన్ని చూడలేదు అని అందుకోసం చెప్పాం. అంతేగాని అదేదో ఎవరో స్పెషల్ పర్సన్ చూస్తాడు అనే అభిప్రాయం కాదు. ఇంకే నచ్చింది దృష్టం అభిషయత్వా స్వయం తు ద్రష్టు తూ ఆన్ ది అదర్ హ్యాండ్ అంటే కానైతే స్వయం అంటే ఆ పరమాత్మ ద్రష్టు అది చూచేది. చూచేది అంటే అలా పరిగెట్టుకుని చూస్తూ ఉంటుందనే అభిప్రాయం కాదు. ఆ చూడడం సంభవం అవునట్లు చేసేటువంటి ఆ తెలివి చైతన్యము అని ఉంటాయి. అదే ఆయన అంటారు దృష్టిస్వరూపత్వాది. చూపు అనేది ఒకటి, దృష్టి అంటే చూపు. ఆ చూపు యొక్క స్వరూపం అంటే నెక్లెస్ స్వరూపమేమి బంగారం అన్నట్టుగా, చూపు యొక్క స్వరూపమేమి జ్ఞానము. జ్ఞానము ఎందుకంటే మీరు చూపు ద్వారా దేనిని మీరు నిర్వహిస్తున్నారు? రూపజ్ఞానాన్ని నిర్వహిస్తున్నారు. రూపజ్ఞానాన్ని నిర్వహించే దాని పేరు చూపు, శబ్దజ్ఞానాన్ని నిర్వహించే దాని పేరు వినికిడి, గంధజ్ఞానాన్ని నిర్వహించే దాని పేరు ఘ్రాణము, ఇంద్రియము. ఘ్రాణం అంటే ఈ ముక్కు కాదు, ఈ ముక్కలు ముక్కు కళలో ముక్కు భగవంతుడు ముక్కు ఎందుకు ఇచ్చాడంటే కళలో పెట్టుకుని ఇచ్చాడు అలాంటి అందుకోసమే వెళ్ళలేదు. ఘ్రాణము ఒక్కటే ఇది కాదు, ఘ్రాణము సూక్ష్మమైన ఇంద్రియము, అది ఘ్రాణము. కాబట్టి చూచే చూపు, చూపు అంటే ఏమిటి? రూపజ్ఞానమును నిర్వహించే శక్తి, శబ్దజ్ఞానమును నిర్వహించే శక్తి,
చూడండి, అన్నిటిలోనూ అంతర్లీనంగా ఉన్న ఒకే తత్వం ఏమిటి? జ్ఞానం. కాబట్టి ఇప్పుడు చూపు యొక్క స్వరూపమేమి? జ్ఞానము. వినికిడి యొక్క స్వరూపమేమి? జ్ఞానమే. ఇది పంచదార చీలకలు తీసుకొచ్చి ఆ చీలక కొన్ని చీలకలు కొన్ని గుర్రాలు కొన్ని గాడిదలు అన్నీ ఉంటాయి దాంట్లో. ఆ చీలకల స్వరూపమేమి? పంచదార. గుర్రాల స్వరూపమేమి? పంచదార. లోపల ఒకే శక్తి కలదు. ఆ శక్తి కన్ను ద్వారా చూపు అయ్యి కన్ను అనే ఉపాధి ఉంటు చూపు అయ్యి చూపుగా ప్రకటమై రూపజ్ఞానమును నిర్వహిస్తూ ఉంటుంది. కాబట్టి దృష్టి స్వరూపం అది పట్టు. ఎలా చూడండి, దీనికి అధ్యాత్మ విద్య అన్నారు అభివృద్ధి. ఇక్కడ పరమాత్మను కేవలము ఆత్మ రూపంగానే ప్రతిపాదిస్తారు. కొంతమందికి ఇబ్బంది ఉంటుంది. ఏమిటండి, ఈశ్వరుని ఒకటి ఎదురుకుండా పెట్టాలి మనం, ఆ ఈశ్వరుడికి మోకరిల్లాలి, శరణాగతి చేయాలి, దండం పెట్టాలి, ప్రదక్షిణాలు చేయాలి, పూజ చేయాలి, అభిషేకం చేయాలి. లేక శివభక్తులు అయితే అభిషేకం చేయాలంటారు, అదే విష్ణు భక్తులు అయితే ఆభరణాలు తయారు చేయించి పెట్టాలి, కిరీటం పెట్టాలి అంటాడు. సో ఏదో ఇలాంటివన్నీ చేయాలంటే ఈశ్వరుడు ఉండాలి. నువ్వేమో ఆత్మ ఆత్మ ఉంటున్నావు, ఈశ్వరుడు లేకుండా అయిపోయాడు. ఇది వాదం, విదూరమైన వాదం. ఈ వాదం బ్రహ్మసూత్ర భాషలో వచ్చింది. వాదం అక్కడ ఎలా వచ్చిందంటే, బ్రహ్మ జిజ్ఞాస అని సూత్రకారుడు అంటుంటే జిజ్ఞాస నామ విచార, అది వేరే ఎస్టాబ్లిష్ అవుతుంది. జిజ్ఞాస అంటే విచారము అర్థం, ఎంక్వైరీకే జిజ్ఞాస ఉంటుంది. అక్కడ సన్నంతం ఉన్నా అక్కడ ఇచ్చేమి ఉండదు. ఎనీవే, సో విచార బ్రహ్మ విచార. నువ్వు బ్రహ్మ విచారం గురించి చెప్పమంటే ఆత్మ గురించి మాట్లాడతావు ఏమిటి అని శంక. దానికి సమాధానం, చిన్న సమాధానం, ఆత్మాచ బ్రహ్మ. ఆత్మ అనుకుని ఆత్మ అంటే ఏమనుకుంటున్నావయ్యా? నేను ఇలా అనుకుంటా, ఆత్మ అంటే మేము అనుకుంటున్నాం, మేము అనుకుంటున్నావా? ఆత్మ అంటే బ్రహ్మే. మేము మీరు బ్రహ్మ గురించి మాట్లాడడం మానేసి ఆత్మ గురించి అరే వాట్ ఆర్ యూ టాకింగ్, మేము ఆత్మ గురించి మాట్లాడుతున్నాము అంటే బ్రహ్మ గురించి మాట్లాడుతున్నామనే అర్థం. దానికి మళ్ళీ బ్రహ్మను ఇంకొక బ్రహ్మను వేరే పట్టుకొస్తామా? ఏమి ఆ పట్టుకొస్తే అది బ్రహ్మ కాకుండా పోతుంది. కాబట్టి ఈ రకమైన బెంగ, అయ్యో ఈశ్వరుడు లేకుండా అయిపోయాడు అనే బెంగ అనవసరం. అయితే మీరు ఒక రకంగా అనవచ్చు, ఇది లోకంలో పది మందికి ఇది తెలియదండి, వాళ్ళకి భిన్నంగా ఉన్న ఈశ్వరుడు ఉంటేనే వాళ్ళు ఏదో పూజాది చేసుకుంటారు కాబట్టి ఇది ఆ దృష్టితో ఇది అనుకోవడం కాదని మీరంటే కావచ్చు. మేబీ ఇప్పుడు మేబీ ఇది ఈ పాయింట్ తెలియదు అండ్ ఫర్ ఇట్. మహాత్మా గాంధీ రవీంద్రనాథ్ ఠాగూర్ని కలిశారు, ఇద్దరు గ్రేట్ స్పిరిచువలిస్ట్స్, గ్రేట్ సైంట్స్ ఇద్దరు కూడా. మహాత్మా గాంధీ గారు అంటే దేవుడికి నామరూపాల గురించి వాళ్ళిద్దరి మధ్యన చర్చ వచ్చింది. అంటే గాంధీ గారు ఉన్నారు, దేవుడిని వివిధ నామరూపాలలో జనాలకు వస్తూ ఉంటారు కాబట్టి నామరూపాలను మేము స్వీకరిద్దాము, స్వీకరించాల్సి ఉంటుంది అని అంటారు. అంటే ఠాగూర్ అంటారు, చూడవయ్యా యథార్థంగా ఈశ్వరుడికి నామరూపాలు ఏమో నీకు తెలుసు నాకు తెలుసు, ఎవరిబడి నోసేది వాళ్ళ లెవెల్లో తెలుస్తూనే ఉంటుంది. బట్ ది పాయింట్ ఈజ్ హౌ ఫార్ యూ వాంట్ టు గో అలాంగ్ విత్ నామరూప అని అడిగారు ఠాగూర్. అని ఆయన మాట విన్నారు, యు వాంట్ టు రిమైన్ ఏ చైల్డ్ హోల్ లైఫ్, జీవితంతో జీవించినంత కాలం చైల్డ్గానే ఉండిపోతారమ్మా. కాబట్టి ఇది ఎలా ఉంటుందంటే ఏదో పూర్ణకం వచ్చిందంట, అదే వెంకటేశ్వర స్వామి పూర్ణేడంట. అంటే తప్పండి అది అని అన్నాం అనుకోండి, అలా తప్పనేకండి, ఏదో పాపం వాళ్ళు వెంకటేశ్వర భక్తి చేస్తున్నారు కదా అని మీరంటే మేబీ మేబీ, బట్ ఎక్కడో ఓ పాయింట్లో యూ హ్యావ్ టు కాల్ ది బ్లఫ్. ఎక్కడో పాయింట్లో, ఎందుకంటే వాడు జీవించున్నంతకాలమే ఈ వెంకటేశ్వర స్వామిస్తూ ఉంటాడు, పూర్తూ ఉంటాడు అనే లెవెల్లోనే వాడు భక్తి చేస్తానంటే సమ్ డే ఆర్ ది అదర్, సమ్ బడి ఆర్ ది అదర్, సమ్ టైమ్ ఆర్ ది అదర్ టైమ్ సంబడి హ్యాస్ టు కాల్ ది బ్లఫ్. లేకపోతే అది భక్తి, భక్తిని మనం భక్తిని సపోర్ట్ చేస్తున్నాం అనుకుని ఇట్ ఈస్ కౌంటర్ ప్రొడక్టివ్. ఎవరో ఒకళ్ళు దాన్ని కట్ ఆఫ్ చేయాలి,
స్టాప్ దిస్ నాన్ సెన్స్ అని ఎవరో వాళ్ళు చెప్పాలి. కాబట్టి ఆ చెప్పేది ఎవడో జన విజ్ఞాన వేదిక వాడు వచ్చి చెప్పడం కంటే మనం చెప్పడం నాయ అంటూ కొంత ప్రయోజనం. ఎందుకంటే వాడు ఏం చేస్తాడు, వచ్చి ఈ మూర్ఖత్వాన్ని ఖండించేసి వెళ్ళిపోతాడు. లివ్స్ ది పర్సన్ ఇన్ ది లింబో. వేరే అది శాస్త్రం ఏం చేస్తుంది, అజ్ఞానాన్ని ఖండించి దాని స్థానంలో జ్ఞానాన్ని ప్రతిష్ఠిస్తుంది. కాబట్టి మరి ఆ తేడా ఉంది కనుక మొత్తానికి వడవారు. సో ఎనీవే ఇట్స్ ఎ పాయింట్ మేడ్. సో ఇక్కడ మనం అనుకుంటున్నది ఏంటంటే దృష్టి స్వరూపత్వ, దృష్టి యొక్క, దృష్టి అంటే చూపు, చూపు యొక్క స్వరూపము అంటే దాన్నే ఉపనిషత్తు ఇంకో చోట చూపునకు చూపు, చూపునకు చూపు, చక్షుష చక్షు, నేత్రస్య నేత్రం అనరు. ఎందుకంటే నేత్రశబ్దము నీ ప్రాపణే నుంచి వచ్చింది, మీరు చూసి ఎక్కడికి వెళ్ళాల్సి వస్తే అక్కడికి వెళ్తూ ఉంటారు, ఆ చూపు మిమ్మల్ని తీసుకుపోతూ ఉంటారు. అందుకోసం కన్నుకు నేత్రం అనే పేరు వచ్చింది, తీసుకువెళ్ళేది అనే అర్థంలో. కానీ ఇక్కడ చక్షు అంటే తీసుకువెళ్ళేది కాదు, చెష్టే ఇది చక్షు, చెష్ట చక్షిన్ అనే ధాతు ఉంది, దానికి అర్థము చూపు దృష్టి. ఇంకేతనే శృతి కూడా నేత్రస్య నేత్రం అంతా అలా అనకూడదు కూడా, చక్షుష చక్షు. తథా అశ్రుతం శ్రోత్రాభిషయత్వాత్, చెవికి విషయం కాదు, చెవిటి ఇది కాదు, ఈ చెవిబోడీలు కాదు, వినికిడి. శ్రోత్రం అంటే ఇంద్రియం, వినికిడి. ఎవరో కుర్రాన్ని అడిగారు చెవి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే కళ్ళజోడు పెట్టుకుంది, కళ్ళజోడు పెట్టుకుని కాడ పెట్టుకునే చోటు ఉండాలి కదా దానికి, అది లేదా జారిపోతుంది, చెవి లేకపోతే జారిపోతుంది. కాబట్టి చెవి కళ్ళజోడు పెట్టుకుంది ఉపయోగం, కళ్ళజోడు పెట్టుకుంది కాదు కాదు చెవి అంటే అది వినికిడి. ఆ వినికిడి అనే శక్తి ఉన్నదే, దానిలో విషయము అవుతుందా అవదా, అవదు. పరమాత్మ దానిలో విషయం అవ్వదు. యు హ్యావ్ టు టేక్ ఇట్ ది ఇన్ ది ఇన్ ది ఇంప్లికేషన్. ఎలాగా ఏది ఏదైతే చెవిలో విషయమైనదో అది పరమాత్మ కానే. పరమాత్మకి లింగమైతే అవ్వాలి తప్ప పరమా స్వయంగా పరమాత్మ కాదు. కాబట్టి పరమాత్మ శబ్దరూపంగా ఉన్నాడు అనే మాట అంగీకారం కాదు. అది అలా చెప్తారు మీమాంసకులకి, మీరు హాఫ్ ఎ ఛాన్స్ ఇస్తే వాడికి కవర్ చేసి పాటిస్తారు. వేదము శబ్దం కదా, పరమాత్మ శబ్దరూపంగా ఉందండి. శబ్దనిత్యత్వవాదులు శబ్దం నిత్యం అంటాడు, శబ్ద ఆత్మ నిత్యం కాదు, శబ్దం నిత్యం. దేవుడు నిత్యం, ఆ దేవుడే ఒప్పడుగా, ఇది దేవుడే లేడుగా, శబ్దమే ఉండదు. దేవుడు లేడన్న ప్రతివాడు ఆ దేవుడు స్థానంలో మరో దాన్ని పెట్టి కొలుస్తూ ఉంటాడు. డిఎంకే పీపుల్ దేవుడు లేడు అని అన్నాదురైకి అభిషేకాలు పాలతో అభిషేకం, అన్నాదురైకి పాలతో అభిషేకం చేస్తే దేవుడికి అభిషేకం చేసినట్టు అవ్వలేదు, అది అదే అయింది కదండి. అన్నాదురై విగ్రహానికి అభిషేకం చేస్తాం అంటే మొత్తం మీరు గిరగిర తిరిగి మిమ్మల్ని మీరు పాలాభిషేకం దగ్గరికి వచ్చారు కదా, నాట్ ఎస్కేప్. ఏమంటే ఆ టైంలో ఏదైనా కొంచెం నమ్మకం చెప్పమని ఎవరైనా పిలిచినా కూడా మీరు ఆశ్చర్యపడతారు, మన వాళ్ళు వెళ్ళి చెప్పేస్తారు కూడా, ఏమి సమస్య, ఏమి సమస్య ఉంది, దేర్ ఇస్ నో ప్రాబ్లం. ఇప్పుడు ఈ బాబా షిర్డి బాబా అక్కడ అభిషేకాలు చేసేస్తూ ఉంటారు, అన్నీ రుద్ర నమ్మకమే, నమస్తే దానికి అభిషేకం చేసేస్తూ ఉంటారు. కానీ విష్ణువాలయం వాళ్ళు మాత్రం దగ్గరికి రాదు, వాళ్ళు అభిషేకం చేస్తారు ఏదో వసంతోత్సవం అని తెలియదు పేరు పెట్టి ఏదో అభిషేకాలు చేస్తారు. కానీ అభిషేకంలో ఏదో ఉపనిషత్తు పురుష సూక్తులు చదవమంట, అంతే తప్ప నమస్తే నిర్వహణ మొదలు పెడితే ఒప్పుకోరు తల్లిదండ్రులు రాదు. ఇంకా వాళ్ళు రకంగా కొన్ని పగటి దగ్గర విధిస్తారు, పురుష సూక్తం మాత్రం చదివిస్తారు. పురుష సూక్తం అది వేసుకున్నారా అని అభిప్రాయం. సో దాన్ని అలా సాగిస్తున్నారు, ఇంకే గిరగిరా తిప్పి ఎప్పుడు తెలియదా పురుష సూక్తమే సహస్ర శీర్ష ఒక్కొక్క వాక్యాన్ని 25 నిమిషాలు ఎంత ఒప్పుకుంటే అంత అభిషేకం చేయొచ్చు, ఏదో చేస్తూ ఉంటాం. కాబట్టి దేవుడు లేడన్నవాడు కూడా గిరగిరా తిరిగి అక్కడికి వస్తాడు. వీళ్ళు ఈ మీమాంసకులు దేవుడు లేడన్నారు, బ్రహ్మనాస్తికులు
దేవుడు లేడని ఆ దేవుడికి ఉండే లక్షణాలన్నీ శబ్దానికి పెట్టారు. వాళ్ళు సత్యం జ్ఞానం అంతం బ్రహ్మ అంటే వాళ్ళు ఏమని చెప్పారో తెలుసిన, బ్రహ్మ వేద శబ్ద అది సత్యము, అది జ్ఞానస్వరూపము, దానికి అంతము లేదు. ఎందుకని అనంతా వై వేద, వేదములు అనంతములు అని మీరు పరమాత్మకు ఎన్ని విశేషం ఎన్ని లక్షణాలను పట్టిస్తే వాటన్నిటినీ కూడా శబ్దానికి పట్టిస్తారు. అంటే ఏం చేశారు అక్కడికి మళ్ళీ వాళ్ళు దేవుడు లేడని చెప్పి మళ్ళీ ఆ భర్తీ చేసేస్తారు, ఆ ఖాళీని శబ్దం పెట్టి భర్తీ చేస్తారు. అందరూ ఎక్సెప్షన్, ఒక ఐడియల్ లేనిదే మనిషి ఉన్నాడు, ఏదో ఒక ఐడియల్ పెట్టేస్తారు. సైంటిస్ట్ ఒక ఆయన ఉన్నాడు, మేము సైన్స్ వాళ్ళం ఉండే మేము దేవుడు నమ్మా, నీ దేవుడు సైన్స్, నీ దేవుడి పేరు సైన్స్, మేము అనేది నీ దేవుడి పేరు సైన్స్, మా దేవుడి పేరు రాముడు, నీ దేవుడి పేరు సైన్సు, మొత్తానికి అసలైన దేవుడు ఇటు రాముడు కాదు అటు సైన్సు కాదు, బట్ దెన్ అసలైన దేవుడు ఈ రాముడిని ఆ సైన్స్ని కూడా తన ఎందే అంతర్గతం చేసుకుంటాడు. ఎనీవే స్వయం శ్రోతృ శృతిస్వరూపత్వాత్, చెవి శృతి అంటే వినికిడి, వినికిడి యొక్క స్వరూపం అయితే ఆ ఆత్మ చైతన్యమే కనుక ఆత్మ చైతన్యాన్ని స్వయముగా శ్రోతృ, స్వయం అంటే తానైతే, తాను స్వయం అంటే తాను, శ్రోతృ అంటే ఆ వినికిడి యొక్క స్వరూపం. తథా అమతం మనసో మనస అవిషయత్వాత్, సో ఆ పరమాత్మ అమతం అన్నట్టు. ఎందుకని మనస్సుకు విషయం కాదు, నాట్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ది మైండ్. మనస అవిషయత్వం అంటే మీరు మనస్సుతో దేనిని సంకల్పిస్తారో అది పరమాత్మ కాదు. దీన్ని కొంచెం మీరు మీరు జాగ్రత్తగా పరిశీలిస్తారంటే నేను నాలుగు మాటలు చెప్తా దాని మీద అదే టాపిక్. చూడండి, మనస్సు అంటే ఏమిటి కొంచెం ఆలోచించండి. మీరు మనస్సు అంటే సంకల్పములే, ప్రవాహానికే మనస్సు అని పేరు. సంకల్పము ఏ ప్రవాహము, సంకల్పముల ప్రవాహము. ఓ థాట్ తర్వాత ఇంకో థాట్, థాట్ ఆఫ్టర్ థాట్ వస్తూ ఉంటుంది, ఆ ఫ్లో అదే మనస్సు అని పేరు. చూడండి, ఒకే థాట్ రిపీట్ అయితే ఏకాగ్రత అన్నారు, వేరు వేరు థాట్స్ వస్తుంటే విక్షేపము అన్నారు. మనం మొత్తానికి ఇట్ ఈజ్ స్టిల్ ఏ ఫ్లో ఆఫ్ థాట్స్ ఉంది. ఏకాగ్రత ఉన్నప్పుడు కూడా అదే థాట్ రిపీట్ అవుతూ ఉంటుంది, వేరు వేరు థాట్స్ రిపీట్ వస్తుంటే అది కూడా మనస్సు. కాబట్టి మనస్సు అంటే ఏమిటి, ఫ్లో ఆఫ్ థాట్స్. థాట్ అంటే ఏమిటి, థాట్ 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 ఈజ్ ఏ మూమెంట్, కదలిక. అది ఎలా వస్తుంది ఆ మూమెంట్ అంటే, ఇప్పుడు బయట నుంచి ఒక స్టిమ్యులస్ వస్తుంది, బయట నుంచి ఒక రూపము ఆ కాంతి కిరణము వచ్చి రెటీనా మీద పడి, సో మనస్సుకి బయట నుంచి ఒక స్టిములస్, స్టిములస్ అంటే ప్రేరకము అంటారు ఇంగ్లీష్లో, సరే తెలుగులో ప్రేరకము అంటారు, స్టిములస్ ట్రిగ్గర్ ప్రేరకము. సో బయట నుంచి ప్రేరణ ఇచ్చింది ఒకటి ఉంది, ఆ ప్రేరణ ఇచ్చినప్పుడు ఈ కదలిక పైకి వస్తుంది, ఓకే, అది దాని పేరు థాట్ అంటారు. అయితే అది పైకి వచ్చిన థాట్, ఆ కదలిక థాట్ దానికి ఒక రూపం ఉంటుంది, ఘటము అనే రూపం ఉంటే ఘట జ్ఞానం అవుతుంది, ఘట థాట్ ఇది పాట్ థాట్. అయితే అసలు ఎక్కడి నుంచి వచ్చింది థాట్, ఎందుకంటే ఆ క్షణంలోనే వచ్చింది అది, అంతకు ముందు లేదు ఇప్పుడు లేదు. దీనికి ఒక దృష్టాంతం చెప్తారు, మీకు మీరు ఎక్కడ ఒక నీటి పడియే ఉంటుంది, నీరు కదలకుండా అలా స్థిరంగా ఉంటుంది, సడన్గా లోపల నుంచి బుడుగుడు అని ఒక బుడగ వస్తుంది. అంటే ఎలా వచ్చిందంటారు ఆ బుడగ, ఆ అచ్చేపడిన ముందు మనసు మాట తర్వాత చూడం. ఆ బుడగ ఎలా వచ్చిందంటే, అడుగున రాటింగ్ వెజిటేషన్ ఉంది, ఆకులు వలములు కుళ్ళిపోతూ ఉంటాయి, అవి కుళ్ళినప్పుడు మిథేన్ గ్యాస్ వస్తుంది, ఆ మిథేన్ గ్యాస్ వాటర్లో డిజాల్వ్ కాదు, అది అక్యుములేట్ అవుతుంది, ఎక్కువలంటే దానికి తగినంత ప్రెషర్ నిర్మాణం అయిన వెంటనే అది బుడగ ఆకారాన్ని తీసుకుని బుడుబుడని పైకి వస్తుంది. సో అదేవిధంగా మనస్సు థాట్, అది ఆ థాట్ ఎక్కడి నుంచి, ఒక చోట నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఈ బుడగ వచ్చినట్టుగా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, చిత్తం అంటే మెమొరీ, చిత్తం వచ్చింది, చిత్తం మెమొరీ నుండి వచ్చింది, మెమొరీ నుండి వచ్చింది. కాబట్టి ఎవరి థాట్
హ్యాస్ ఇట్స్ ఆరిజిన్ ఇన్ మెమరీ. మెమొరీలో ఏముంటుంది? ప్రెజెంట్ ఉంటుందా, ప్యాస్ట్ ఉంటుందా? ప్యాస్ట్ ఏమండి. కాబట్టి మీకు థాట్లో ఏది విషయం అవుతుందో అది గతకాలీనము అయితీరుతుంది. గతకాలీనం అయితీరుతుంది. ఓకే, ఇప్పుడు మీకు దేవుడు తెలుసునా తెలీదా? తెలియదు. అంటే గతకాలంలో మీకు దేవుడి గురించి తెలుసున్న భావం ఏమీ లేదు. అటువంటిప్పుడు మీకు థాట్ ద్వారా దేవుడు తెలిసే పనే లేదు. ఎందుకంటే గతకాలీన సంస్కారమే మీకు థాట్ రూపంగా వస్తుంది తప్ప గతకాలీన సంస్కారంలో లేనిది థాట్ రూపంగా వచ్చే ప్రసక్తే లేదు. సో ఒకనొక వాసన లేక సంస్కారంలో విషయముగా మీకు ఈశ్వరుడు ఉంటాడా? అసలు దీన్ని ఇంకొంచెం మీరు సాగతీయచ్చు. మీకు ఒప్పుకుంటే ఆ సంస్కారముల రాశి అది ఎలా తయారైంది? అది ఎలా, అది కూడా తయారైంది కదా, అది ఎలా తయారైంది? ఎలా తయారైంది అంటే మీరు చూసి నేర్చుకుంటూ ఉంటారు. చూసినప్పుడల్లా ఇంకో విషయం తెలుస్తుంది, ఇంకో ఇది ఫలానా అని తెలుస్తుంది. తెలియగానే దాని ఇంప్రింట్ ఒకటి మైండ్ మీద ఆ ఇంప్రింట్. ఒకప్పుడు మీరు గాఢంగా చూసినట్లయితే ఇంప్రింట్ గాఢంగా పడి మళ్ళీ తొందర తొందరగా పైకొస్తుంది. లేదా ఒకే విషయాన్ని ఒక 20-30 సార్లు చూస్తే కూడా ఇంప్రింట్ గాఢంగా పడుతుంది. కాబట్టి దేర్ ఈజ్ ఎ ఇంప్రింట్ ఇన్ ది మైండ్. ఆ ఇంప్రింట్ నుండి థాట్ వస్తుంది. ఆ థాట్లో ఆబ్జెక్ట్ విషయం ఒకటి ఉంది. పరమాత్మ ఈ స్కీమ్లో ఫిట్ అవ్వడు. ఎందుకంటే కట్టితో చూసింది కాదు, ఇంప్రింట్ రూపంగా పరమాత్మ మనస్సులో ఉండేవాడు కాదు. పరిచ్ఛిన్నుడైపోతాడు, ఇంప్రింట్ రూపంగా ఉండేది. ఆ విధంగా థాట్లో విషయమయ్యేవాడు పరమాత్మ కాదు. అంచేతనే మైండ్ గురించి మాట చెప్పచ్చు. మనస్సు జ్ఞాతము నుండి జ్ఞాతములకు మూవ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఘట జ్ఞానం ఘట థాట్ వచ్చింది, ఘటము మీకు తెలుస్తున్నాడు. పట థాట్ వచ్చింది, పటము మీకు తెలుస్తున్నాడు. కుడ్యా థాట్ వచ్చింది, కుడ్యా మీకు తెలుస్తున్నాడు. కాబట్టి మనస్సు ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ అవుతుంది? జ్ఞాతము నుండి జ్ఞాతమునకు మూవ్ అవుతుంది. సపోజ్ సడన్గా మనస్సు ఈశ్వరుణ్ణి పట్టుకుంది అనుకోండి, ఈశ్వర థాట్ అనుకోండి, అంటే ఈశ్వరుడు జ్ఞాతమై ఉండాలి. ఈశ్వరుడు జ్ఞాతము అంటే అర్థం ఏంటో తెలుసునండి? ఈశ్వరుడు కాదు, టు నో గాడ్ ఈజ్ టు డినై గాడ్. ఈశ్వరుడు జ్ఞాతం కాదు, అవిజ్ఞాతం జ్ఞాన. ఈశ్వరుడు తత్వం తెలుసున్న వాళ్ళు చెప్తారు ఈశ్వరుడు బుద్ధి చేత తెలియబడేది కాదు. కాబట్టి దట్ బీయింగ్ ది నేచర్ ఆఫ్ మైండ్, అంటే మైండ్ మూవ్స్ ఫ్రమ్ ద నోన్ టు ద నోన్. వివేకానంద అన్నారు, ఈశ్వర ఇస్ ది అన్నోన్ అండ్ అన్నోయబుల్, అన్నోన్ అండ్ అన్నోయబుల్. కాబట్టి సపోజ్ మనస్సు తెలిసేసుకుంది అనుకోండి, ఇట్ ఇస్ నో మోర్ అన్నోన్, ఇట్ బికమ్స్ ద నోన్. అండ్ సో ఇన్ మేకింగ్ ద ఈశ్వర నోన్ యూ హ్యావ్ డినైడ్ ఈశ్వర. కాబట్టి ఈశ్వరుడు మనస్సులో విషయము కాదు. మనస్సులో ఏది విషయం అవుతుందో అది ఈశ్వరులకు సింబల్ అవ్వచ్చుగా తప్ప మనస్సులో సాక్షాత్తుగా ఈశ్వరుడు మాత్రం మనస్సులో ఎన్నిటికీ విషయము కాదు. ఆ మతం అంటే అదే అర్థం. సో మనస అవిషయత్వ. ఇదంతా సైకాలజిస్టులు చెప్తారు, ఆధునిక కాలంలో సైకాలజిస్టు ఫిలాసఫర్స్ చెప్తారు. దీనంతరం శంకరులు చిన్న చిన్న వాక్యాల్లో భాష్యాలు పెట్టి పెట్టారు. చిన్న వాక్యం ఆయన ఇరవై సేపు మంచి ఆయన చిన్న మనస అవిషయత్వ. దీని మీద బుక్స్ పెట్టారు, మనస అవిషయం అనే జస్ట్ నాట్ ఎన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద మెడిటేషన్ అనే టాపిక్ తోటి నేను బుక్స్ పెట్టాను. శంకరులు చాలా అలవోకంగా భాష్యాలు చెప్తారు. స్వయం మంత్రూ ప్రతిస్వరూపత్వాత్. ఆ పరమాత్మ తానైతే మంత అంటే మతి అనే ఫ్యాకల్టీ ఒక ఫంక్షన్. మతి అంటే సంకల్ప శక్తి, సంకల్పనము మననము అన్నట్టుగా సంకల్పనము. ద ఫ్యాకల్టీ ఆఫ్ మెడిటేషన్ అంటారు బ్రిటిష్లో. మెడిటేషన్ అంటే ది ఫ్యాకల్టీ ఆఫ్ థింకింగ్, యు ఆర్ ఏబుల్ టు థింక్. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ మెడిటేషన్. ఆ పవర్ ఆఫ్ సీయింగ్, పవర్ ఆఫ్ లిసనింగ్ అన్నట్టుగానే పవర్ ఆఫ్ థింకింగ్.
ఆ పవర్ ఆఫ్ థింకింగ్ ఏదైతే ఉందో దాని స్వరూపము జ్ఞానము. అదే పరమాత్మ తప్ప మనస్సులో విషయమయ్యేది పరమాత్మ కాదు. తథా అవిజ్ఞాతం, పరమాత్మ విజ్ఞాతము కానేరదు. ఎందుకని? బుద్ధే అవిషయత్వాత్. బుద్ధిలో విషయం కాదు, బుద్ధి అంటే మనస్సే బుద్ధి, ఒక్క లెవెల్ డీపర్ ఉంది. సో సూపర్ఫిషియల్ మైండ్కి దొరకదు పరమాత్మ, డీపర్ మైండ్కి కూడా పరమాత్మ దొరకదు. ఇన్ ప్రిన్సిపల్ మైండ్కి దొరకదు. మైండ్కి ఎలా దొరుకుతుందండి? ఇప్పుడు మీరు చేత్తో పట్టకారు ఉంటారు, కాఫీ పెట్టేప్పుడు కాఫీ గిన్నె తెప్పడానికి పట్టకారులను ఉపయోగిస్తారు కదండి. ఈ పట్టకారుని పట్టుకుని గిన్నె పట్టుకోగలుగుతారు, కానీ అదే పట్టకారుతోటి ఈ కుడి చేతితో పట్టకారుతో పట్టుకుని కుడి చేతి వ్రేళ్లను పట్టకారుతో పట్టుకోనగల, ఎడం చేతి వ్రేళ్ళను పట్టుకోవడం కాదు, కుడి చేతితో పట్టకారు పట్టుకుని ఆ పట్టకారికి ముక్కు గుమ్ములా రెండు గుమ్ములుగా ఉంటాయి, ఆ గుమ్ములతోటి కుడి చేతి వ్రేళ్ళని పట్టుకోగలరా? పట్టుకోండి. ఇప్పుడు కాలుకి తాడు ఉంచి గట్టి తాడు కట్టి మిమ్మల్ని మీరు పైకి లేవ తీసుకోగలరా? పుల్లిలోవి పెట్టకూడదు. నో, యూ కెనాట్. ఇంకో సపోర్ట్ ఉండాలి, ఇంకో సపోర్ట్ ఉంటే ఆ సపోర్ట్కి తాడు వేసి మిమ్మల్ని మీరు పైకి లాగాలి. అందరు సపోర్ట్ లేకుండా మిమ్మల్ని మీరు పైకి లాగారు. అలాగే ఇంకోటి, మీ భుజం మీద ఎక్కి మీరు కూర్చోగలుగుతారా? కూర్చోలేరు కదా. అదేవిధంగా మీరు బుద్ధితోటి మనస్సుతోటి పరమాత్మని తెలియదా? స్వయం విజ్ఞాతు విజ్ఞానస్వరూపత్వాదు. విజ్ఞానం అంటే ఒక పర్టికులర్ నాలెడ్జ్, ఓ ఐ నో ఇట్ అని మీరు అంటారే, ఆ నాలెడ్జ్ దాని స్వరూపము అంటే శుద్ధ చైతన్యము, అజ్ఞానమే. ఇంకా ఏమి మంత్రం దగ్గర వచ్చాం. నాణ్యదతోస్తి ద్రష్టృ, నాణ్యదతోస్తి శ్రోతృ, నాణ్యదతోస్తి మంత్రు, నాణ్యదతోస్తి విజ్ఞాతృ. విజ్ఞాతృ అవుతుంది విడదీస్తే సంధి, కొంచెం సంస్కృత సంధి తెలియదు, తెలియాలి. సో ఇప్పుడు మంచిది, కంటితో చూడబడేది పరమాత్మ కాదు, ఆ చూపుకి మూలంలో ఏది ఉందో అది పరమాత్మ గారు. మరి ఆ చూపుకి మూలంలో నేనున్నాను. రైతుడు రైతులు ఇలాగట్ట, చూపుకి మూలంలో ఉన్నది పరమాత్మలా అవుతున్నాయా? చూపు మూలంలో నేనున్నాను కదా. ఓకే, మరి నేనంటే ఏమిటి? నేనే పరమాత్మ అవ్వచ్చు కదా. నేను పరమాత్మ ఎలా అవుతుంది? నేను దాసుడను, కుంకరుడను, తప్ప నేను పరమాత్మ ఎలా అవుతుంది? ప్రతిదానికి కైంకర్యం అనుకుంటున్నాను, ప్రతిదానికి కైంకర్యమే. మీరు ఏదైనా విష్ణు సహస్రనామ పారాయణ చేశారనుకోండి, విష్ణు సహస్రనామ పారాయణ అనొచ్చుగా. విష్ణు సహస్రనామ పారాయణ కైంకర్యము. కళ్యాణం చేశారనుకోండి, కళ్యాణము అన్న కళ్యాణము కైంకర్యము. భోజనం చేశారనుకోండి, భోజనం అన్నిటికీ కైంకర్యమే. ఎందుకంటే కైంకర్యము అనే పదం పెట్టేస్తే ఇంకా జీవుడు ఈశ్వరుడు అలాగే పర్మనెంట్గా అలాగే డెవలప్మెంట్ ఫిక్స్ అయిపోయి ఉంటారు. వీడు కైంకర్యుడు, ఆయన ప్రభువు. అందుకోసం కైంకర్యం అనే పదం పెట్టాం. ప్రతిదీ కైంకర్యం. ఇప్పుడు భాష్య పాఠం చదివారనుకోండి, భాష్య పాఠం అనే కైంకర్యం ఈశ్వరుడు అన్నీ కైంకర్యమే. సో ఒక టెర్మినాలజీ మీకు ఎక్కడా వినపడదు, భాష్యకారుల మీకు ఎక్కడన్నా కైంకర్యం అనే మాట వచ్చిందా? నేను ఇంతకాలం నుంచి ఉపనిషత్తులు చదువుతున్నాను, ఎక్కడా రాలేదు కైంకర్యం అనే మాట, ఎక్కడా రాలేదు. అంటే అది ఏం చేస్తుందంటే ఆ పదము, వై నాట్ హ్యావ్ దట్ వర్డ్, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్, నథింగ్ రాంగ్. బట్ అది జీవ ఈశ్వర భేదాన్ని అది ఫిక్స్ చేసి పెట్టుకుంది, ఒక పెద్ద ఫిక్సేషన్ అయి కూర్చుంటుంది. ఎనీవే, చూచేది నేను, చూచేది నేను, ఈ ఇక్కడ ఉండి ఈ కళ్ళతో చూచేది నేను. ఈశ్వరుడు పైనుంచి చూస్తాడు ఆయన, ఇక్కడ ఉండి చూచేది నేను. అంటే ఇప్పుడు
ఇప్పుడు ఎంతమంది ద్రష్టలయ్యారు? చూచేవాడని నేను, నన్ను చూచేవాడు, జగత్తునంతనే చూచేవాడు మరొకడు, వాడు ఇంకొక చూచేవాడు. ఏం జగత్తునంతనే చూసేవాడు? నువ్వు చూడలేదా జగత్తునంతని? దేవుడే చూస్తున్నాడు జగత్తునంతని, నీ మాటేంటి? మీరు చూస్తున్నారు కదా జగత్తునంతని. ఇప్పుడు ఏడుకొండలని వెంకటేశ్వర స్వామి చూస్తున్నాడు, దాన్ని యు ఆర్ సీయింగ్ వెంకటేశ్వర స్వామి అండ్ ఏడుకొండలు ఆల్సో కదా. దట్ ఈస్ ది ట్రూత్. సో భక్తుడు గొప్పయా, దేవుడు గొప్పయా? అంటే దేవుణ్ణి బట్టి భక్తుడు ఉన్నాడా, భక్తుడిని బట్టి దేవుడు ఉన్నాడా? భక్తుడిని బట్టి దేవుడు ఉన్నాడు, కాబట్టి భక్తుడే గొప్ప. శిష్యుడు గొప్ప, ఆచార్యుడు గొప్ప, శిష్యుడే గొప్ప. ఈ శిష్యుడు కనుక శిష్యులందరూ కలిసి దే డిసైడ్, వీ డోంట్ వాంట్ యువర్ లెసన్. ఏమవుతాడు ఆచార్యుడు? వేరు పాటలు ఏమంటుంది కాబట్టి. సో కాబట్టి దేవుడు జగత్తునందరినీ చూస్తున్నాడు, నేను మాత్రం ఇంత అనుకున్నాను. యూఆర్ యూ వాంట్ టు ఇమాజిన్ లైక్ దాట్. కొంతమంది ఇలాంటి తెలివితేటలు చూపిస్తారు, చేత ఒకప్పుడు తెలియక తెలియని తెలివితేటలు, ఒకప్పుడు కొంచెం గడుస్తుందని ఎక్కువ చూపిస్తారు. ఎవరి అంతా మీకే తెలుసు, మాకేం తెలుసు సార్ అలా అన్నాడంటే దారుణమే కాలే. నేను అంటాను ఎందుకు తెలియదు, తెలియకపోతే మరి మీరు నన్ను ఎందుకు చూపించినట్టు, మీరు నా ఎందుకు చూపించినట్టు, మీకు ఏమీ తెలియకపోతే దెన్ యూ బీ లైక్ దట్ ఫ్రమ్ వెడీ యూ వాంట్ వెడీ యూ వాంట్ మీ స్పీక్. అలాగే మీరే చెప్పండున్నా, నేనేమీ చెప్పను. నేను కొన్ని చోట్ల అంటారు కూడా, మీరు ఏదైనా చేయాలి దాకా ఆయన ఏం చెప్పడాలని కూర్చుని ఉంటాను, నేను ఏదో కూర్చున్నట్టు కూర్చుని ఉంటాను, నేనేం చెప్పను. కాదండి, మాకేమీ తెలియదండి చెప్పడానికి, అడగడానికి. మరి మీకు ఏమీ తెలియనప్పుడు నేను చెప్పినా కూడా మీకు తెలియదు కాబట్టి ఇంకో గంట సమయం ఉంది ఆ యజమానుడు మనకు భోజనం పెట్టడానికి, అలా కూర్చుని చెప్పం చేసుకోండి అంటే మెల్లగా ఒకడు అడుగుతాడు చెప్పడం ఎలా చేయాలి. సో యూనో యూనో దట్ మచ్ లాస్ట్ క్వశ్చన్. సో కాబట్టి నాకేమీ తెలియదు అనే మాట సరికాదు, నేను తెలుసుకుంటూ ఉన్నాను కదా. ఎనీవే వాట్ ఐ వాంటెడ్ టు సే ఇస్ చూచేవాళ్ళు ఎంతమంది, నేను చూసేది నేను చూస్తున్నాను, దేవుడు చూసేవాడు దేవుడు ఉన్నాడు. ఇప్పుడు ఇద్దరు చూచేవాళ్ళు అయ్యారు ద్రష్టం, ఇదే జీవేశ్వర భేదం. ఎందుకంటే జీవుడు జడము కాదు, చేతనం. ఈశ్వరుడు చేతనమే, మనం చేతన ఈశ్వరుని అంగీకరించాల్సి ఉంటుంది. జడ ఈశ్వరుని ఏం చేసుకుంటారు? చేతన ఈశ్వరుని అంగీకరించాలి. అంచేతనే ఈశ్వరుడు నిద్రపోతున్నాడు అనే మాట అది అంగీకారం కాదు. ఏది నిద్రపోదో అది ఈశ్వరుడు తప్ప. సో నా ద్రష్టు దృష్టే విపరీలోపో విద్యతే. ఈశ్వరుడు కూడా నిద్రపోతే ఇంకా ఆ నిద్రని ప్రకాశింపజేసే చైతన్యమే లేకుండా జగదాంధ్య ప్రసక్తి అన్నారు. కాబట్టి ఈశ్వరుడు నిద్రపోడు, ఈశ్వరుడు తెలివిగానే ఉంటాడు. రెండు లోపలికి రండి కూర్చోండి. కుమారవేలు గారు పంపిస్తే వచ్చారా మీరు? అలాగే క్లాస్కి వచ్చారా? కూర్చోండి, మీరు నేను చోటు చూపిస్తాను ఇలా ఇక్కడ కూర్చి ఉంటుంది. మీరు క్లాస్కి వచ్చారా? కూర్చోండి. కాబట్టి ద్రష్టి చాలా క్రిటికల్ పాయింట్, అందుకోసం నేను సాగిస్తున్నాను. మైండ్ ద్రష్టలు ఎంతమంది ఉన్నారు? ద్వైతులు ఏమన్నారంటే ఒక చోట ఈ దీంట్లోనే రెండు ద్రష్టలు ఉన్నాయి. బ్రహ్మసూత్రంలో శంకరులు అంటారు, ఒక వరలో రెండు భక్తులు ఉంటారు. ఒక వరలో రెండు భక్తులు ఉంటాయా? ఒక కత్తే పడుతుందంటే రెండు కత్తులు కూర్చో దాంట్లో అంటే దృష్టాంతం అవుతాయి. సో ఆ విధంగా ఇక్కడ ఒకే ద్రష్ట ఉంటాయి, ఇద్దరు ద్రష్టలు ఉంటాయి. నిసర్గనంత మహారాజు అభిమాను the person, the individual or the person is never the real subject. It is always the object. Endukante the person changes. Person maarutadu kada, person lo maarpulu vastayi. Aa maarpulu evaliki telustayi? Meeke telustayi kada. So meeku telustu untayi. మార్పులు తెలుస్తూ ఉంటాయి, అది ది పాయింట్. మీరు సాక్షి రూపంగా ఉండి తెలుసుకుంటారని అభిప్రాయం.
సో పర్సన్లో మార్పులు వస్తాయి, తెలుస్తూ ఉంటాయి. మార్పులు వచ్చింది వికారం అవుతుంది తప్ప ఈశ్వరుడు ఎలా అవుతుంది? తెలుస్తూ ఉందంటే ఆబ్జెక్ట్ అవుతుంది తప్ప సబ్జెక్ట్ ఎలా అవుతుంది? కాబట్టి ద ఈగో, ఈగో అనేది పర్సన్ మనం తీసేది. ఈగో అంటే కొంత లిమిటెడ్ ఆపరేషన్ ఉంటే ఈగో అంటారు, వైడర్ అప్లికేషన్ ఉన్నదాన్ని పర్సన్ అంటారు. ద పర్సన్ ఈజ్ నెవర్ ద సబ్జెక్ట్, ఇట్ ఈజ్ ఆల్వేస్ ది ఆబ్జెక్ట్. అంటే దాని అర్థం ఏంటంటే ఇది మొన్న ఒక్కడే ద్రష్ట ఉంటుంది, ఒకే ద్రష్ట ఉంటుంది, ఆ ద్రష్టయే పరమ. మరి నేను ద్రష్ట కాదు, నేను ఆ పరమాత్మయే ద్రష్ట అని తెలిసి నేను ఆ పరమాత్మ చైతన్యంగా అహంకారం లేని చైతన్యంగా నిలిచి ఉంటాయే అది ఏ తత్వం. చేతనే నేను చేస్తున్నాను అనే ఆలోచన అది తప్పు. నేను ఓ మెడిటేషన్ ఉంటుంది, ఆ మెడిటేషన్లో ఏం చేస్తారంటే మీరు యు స్టాప్ డూయింగ్, కూర్చోండి ఒక చోట కూర్చోండి, నిటారుగా కూర్చుంటాము. ఎందుకంటే మెడిటేషన్కి కావాల్సిన పూర్వరంగా ఉండాలి, లేకపోతే మెడిటేషన్ వర్క్ అవుతారు. అందుకోసం స్థిరంగా కూర్చోవడము, నిటారుగా కూర్చోవడము గట్టు. నౌ సో నౌ వాట్ వాట్ డూ మీన్ వాట్ డూ మీన్ బై వాట్ అంటే వాట్ షుడ్ ఐ డూ? డోంట్ డూ ఎనీథింగ్, జస్ట్ బీ స్టాప్ డూయింగ్. హౌ? డోంట్ ఆస్క్ హౌ. హౌ అని మీరు అడిగారంటే అదంతా మైండ్ యొక్క మూమెంట్. యూ హౌ అని ఎప్పుడు అడగాలి? యు డూ సంథింగ్ హౌ అని అడగాలి తప్ప డోంట్ డూ ఎనీథింగ్ అని ఉంటే హౌ అని ఎలా అంటారేమి? దెర్ ఇస్ నో హౌ, జస్ట్ డూ ఇట్. దీన్ని జాజెన్ మెడిటేషన్ అంటారు. జెన్ మాస్టర్స్ దీన్ని బాగా హైలైట్ చే, బుద్ధుడు వాళ్ళందరూ హైలైట్ చేసిన మెడిటేషన్ యొక్క దీనికి జాజెన్, ZAZEN, జాజెన్ మెడిటేషన్ అంటారు. అంటే ఏమిటి? యు జస్ట్ సిట్, స్టాప్ డూయింగ్ ఎనీథింగ్ అండ్ సింక్ ఇన్ టు యువర్ సెల్ఫ్. మీలో మీరు విలీనమై ఉంటారు. అండర్స్టాండ్ ఎ ఫ్యూ థింగ్స్, డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ ఎనీథింగ్. కాన్సన్ట్రేట్ చేస్తే మళ్ళీ అది డూయింగ్ అయిపోతుంది. డోంట్ దేని మీద కాన్సన్ట్రేట్ చేయదు. డోంట్ ఫోకస్ ఆన్ ఎనీథింగ్, డోంట్ అట్టర్ ఓం కానీ రామ కానీ కృష్ణ కానీ, డోంట్ అట్టర్ ఎనీథింగ్. అది వేరే మెడిటేషన్, దీంట్లో ధ్యానం తీసుకురావు. డోంట్ అట్టర్ ఎనీథింగ్. ఫైనల్లీ డోంట్ థింక్. థాట్ వస్తే ఏం చేయాలి? డ్రాప్ ఇట్. థాట్ వస్తే చేసేదే ఉంటుంది, చేసేదే ఉండదని కదా నేను చెప్తాను. మళ్ళీ ఏం చేయాలని అడగద్దు. థాట్ వస్తే అలౌ ద థాట్ టు డ్రాప్. మీరు డ్రాప్ చేయరు కానీ ఇట్ డ్రాప్స్ బై ఇట్ సెల్ఫ్. జస్ట్ బీ, డూ దట్ ఫర్ సమ్ టైమ్. మీరు కొంతకాలం ఆ మెడిటేషన్ చేసినట్లయితే లోపల ఒకే ద్రష్ట ఉన్నాడు, రెండు ద్రష్టలు లేదు అనే సత్యం మీకు అనుభవం కావచ్చు. నేను అనబడేది ద్రష్ట కాదని దృశ్యమేది. ఏది ద్రష్టయో అది పరిచ్ఛిన్న రూపంగా ఉండదు, ఒక వేషం వేసుకుని ఉండదు. నేను ఇది నేను అది అలా వేషం వేసుకుని ఉన్నది ఇది ద్రష్ట కాదు. కాబట్టి ఒకే ద్రష్ట కాదు. ఇది నాణ్యతతో స్థితి ద్రష్టు అన్నది ఆ మెడిటేషన్ అనుభవం నుంచి, ఆత్మానుభవం నుంచి వచ్చిన వాక్యం. ఇక్కడ ఒకే ద్రష్ట, ఆ ద్రష్టయే పరమాత్మ. జగనే మహాత్ములు పరమాత్మను అన్వేషిస్తూ ఇటువంటి పనిలో తీయం, ఎక్కడున్నారో అక్కడే ఉండిపోతాం. అసలు ఈ తీర్థయాత్ర అన్నది నేషనల్ ఇంటిగ్రేషన్ కోసం వచ్చింది. దాని మెయిన్ పర్పస్ నేషనల్ ఇంటిగ్రేషన్, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పర్పసెస్. రెండో పర్పస్ తపస్సు. వీళ్ళు ఇంటి దగ్గర భోగాలకు అలవాటు పడుకుంటారు, అంచేత వీడిని ట్రావెల్లో పెడితే కొంత తపస్సు చేస్తుండటం. అయితే ట్రావెల్ అంటే మళ్ళీ భోగం కోసం ట్రావెల్ చేస్తానంట. భోగం కోసం ట్రావెల్ కాకుండా దేవుని కోసం ట్రావెల్ అని పెడితే కొంత బాగుపడతాడని అలా పెట్టారు తీర్థయాత్ర తప్ప. అల్టిమేట్గా తీర్థయాత్రల ఫలస్వరూపంగా వీడు తన స్వరూపమునందు తాను ఈశ్వరుణ్ణి అన్వేషించుకోవాల్సి ఉంటుంది. అల్టిమేట్గా దట్ ఇస్ ది అల్టిమేట్ తీర్థయాత్ర. ఈ ఊరు తిరగడమే అల్టిమేట్ తీర్థయాత్ర అనుకుంటే దాన్ని తామసాధనాహని వర్ణించారు సూత్ర సంహితలో. తమోగుణ ప్రధానము, ఎందుకంటే తమోగుణం అంటే అజ్ఞానం కదా, వాడు తత్వాన్ని తెలుసుకోలేకపోతున్నాడు అని అన్నారు.
కాబట్టి ఆత్మరూపంగానే దర్శించాలి. ఇక్కడ ఒకే ద్రష్ట కాదు, ఒకే ద్రష్ట, ఆ ద్రష్టయే పరమాత్మ. ఇక్కడ ఉండే ద్రష్టని తెలుసుకో, హూయామై తెలుసుకోమంటే అదే అర్థం, హూయామై ఆ ద్రష్టని తెలుసుకో, అదే యథార్థమైన ఆత్మ. నాణ్యగత అస్మాదక్షరాత్ అస్థి, ఏమంటే ఆ అస్థిని మీరు అస్థి అనుకోకూడదు, అదేమిటది నాస్తి నా పెట్టుకోవాలి. మీరు అలా కన్ఫ్యూజ్ అయ్యి అస్థిలాగా పెట్టేసుకుంటారేమో అని వర్షకాలు నాన్న అక్కడి నుంచి ఇక్కడికి పట్టుకొచ్చి నాస్తి నాస్తి అంటే అస్థికి అర్థం అనుకున్నారు, అది అస్థికి అర్థం కాదు. నాతో కలుపుకుని అస్థి అని భ్రమపడగా అది నాస్తి. ఏమిటి నాస్తి? కించిత్ ద్రష్టృ దర్శనక్రియాకర్తృ, అంటే ఆ తృచ్యది ద్రష్టృ అంటే తృచు, కర్తరి తృచు, కర్తరి తృచా సూత్రం, కర్తరి కృతేమో సూత్రం, నువ్వుల్ తృచవు అది సూత్రం, నువ్వుల్ తృచవు అది సూత్రం, కర్తరి నువ్వుల్ తృచవు స్త అది సూత్రం. నువ్వుల్ నువ్వుళ్ళు అంటే ఆ వకారం మిగులుతుంది, అన్నీ పోతాయి, వకారం మిగిలితే ఆ వాకే వస్తుంది, ఇవోర నాకవు అనే సూత్రం చేత వాకే అకా వస్తుంది. నువ్వుల్ తృచవు కర్తరి స్త అది సూత్రం నాకు గుర్తుంది. సో తృచ్యది కర్త అనే అర్థంలో వస్తుంది, వ్యాకరణంలో ఒక క్రియ ఉంటుంది ఆ క్రియని చేయవాడు అనే అర్థంలో తృచ్ ప్రత్యయం వస్తుంది. ద్రష్టృ అన్నప్పుడు తృచ్ఛుంది కాక తృచ్ఛున్నది ద్రష్టృష్టు నాష్టు. సో ద్రష్టృ తృచ్ అది చూసి ఆయన అర్థం ఉండాలి సార్. దర్శన క్రియా కర్తృ అంటే దర్శనము చూచుట అనే క్రియ అనే ఒక ఫంక్షన్, ఆ ఫంక్షన్ని నిర్వహించేది ఎవరు అంటే అసలైన ద్రష్ట ఎవరు. ఇప్పుడు నేను ఎలాగంటే దీపం ఉంది, ఆ దీపం ప్రకాశింపజేస్తుందా లేకపోతే ఆ దీపానికి ఉండే బుడ్డి ఉంది చూడండి ఆ గ్లాస్ గాజు బుడ్డి అది ప్రకాశింపజేస్తుందా? మీరు స్థూలంగా చూస్తే ఏమనిపిస్తుంది? గాజు బుడ్డియే ప్రకాశింపజేస్తుంది అనిపిస్తుంది. కొంచెం లోతుగా చూస్తే ఏం తెలుస్తుంది? బుడ్డి ఏ ప్రకాశింపజేయండి, లోపల దీపం పెట్టకుండా గాజు బుడ్డి ఒకటి తీసుకుని పెట్టి మన వాళ్ళు పూర్వం వాళ్ళు చిమ్నీ అనేవారు, చిమ్నీ ఆ చిమ్నీ కోడిగుడ్డు ఆకారంగా ఉండేది, కాబట్టి ఆ దీపానికి కోడిగుడ్డు దీపము అని పేరు. ఇప్పుడే విన్నారా మీరు? ఆ కోడిగుడ్డు దీపము అంటే ఇప్పుడు ఏది ప్రకాశింపజే, ఆ కోడిగుడ్డు ఆ పైన కోడిగుడ్డు ఆకారంగా ఉండే ఆ చిమ్నీ ఉంటుంది చూసారు, అది తీసుకొచ్చి పెట్టారనుకోండి, పెడితే చదువుకోలేదు ఎల్యూసింగ్ థింగ్స్, అది పెడితే అది ప్రకాశింపజేయదండి. మరి ఏది ప్రకాశింపజేస్తుంది? దాని లోపల ఉంటుంది. కానీ మనకు ఏమనిపిస్తుంది చూడడానికి ఏమనిపిస్తుంది? ఆ గుడ్డులాగా ఉంది చూసారా గాజుది, అదే ప్రకాశం ప్రదిస్తుంది అనిపిస్తుంది. ఈ అహంకారం అలాంటిది, ఆ కవర్ అహంకారం ప్రకాశింపజేసింది ఏమీ కాదు, అహంకారం లోపల ఉన్న చైతన్యమే ప్రకాశింపజేసింది. కాబట్టి ఇక్కడ రెండు ప్రకాశింపజేసి వేరే రెండు ప్రకాశకములు లేవు, రెండు ద్రష్టలు లేవు, ఒకటే ద్రష్ట ఆ దీపమే ప్రకాశకము. చుట్టూ ఉన్న బుద్ధి ఏమిటి? ప్రకాశ్యమే, అది ప్రకాశ్యమే, అది ప్రకాశ్యమై తద్వారా ఇతరములు కూడా ప్రకాశ్యములే అవుతాయి. అన్ని ప్రకాశ్యములే బుద్ధితో సహా, దీపమే ప్రకాశకము. అదేవిధంగా లోపల ఉన్న చైతన్యమే ప్రకాశకము. రెండు ప్రకాశకాలు ఉండవు, ఈశ్వరుడు అనే ఒక ప్రకాశము, జీవుడు అనే ఇంకో ప్రకాశము ఉండవు, ఒక్కటే ప్రకాశం. ఆ రెండోది లేదు, నాణ్యతతో ఏతదేవ అక్షరం దర్శనక్రియాకర్తృ సర్వత్ర, అంతటా ఒకే ద్రష్ట కలదు, ఒకే చూపు కలదు, చూచువాడు ఒకటి అంతటా. అంతటా అంటే ఏదో తెలుసిన అన్ని కళ్ళ ఎందు చూచువాడు చేతనే కటు వచన మత్తు బోలుదే ఘటఘటమే సాయి రమత్ హై, కటు వచన మత్తు బోలుదే
ఎందువాడు ఘటం అంటే దేహానికి ఘటం అని పేరు. ప్రతి ఘటంలోనూ ఈశ్వరు సాయి అంటే ఈశానర్థం. ప్రతి ఘటంలోనూ ఈశ్వరుడు ఉన్నాడు. కాబట్టి ఇంకే పరుషు వచనాలు పడకూడదు, నెమ్మదిగానే ఉంటే పోతుంది. ఇప్పుడు ఆ ఘటంలో ఉన్నవాడు ఒక ఈగో ఉన్నాడు అనుకోండి, ఒక అహంకారి ఒకడు ఉన్నాడు అనుకోండి, మీరు ఆ అహంకారిని నాలుగు తిట్టచ్చు పర్వాలని. కానీ అహంకారి ఏది లేడు, అది ఉన్నాడంటే వాడు ఉన్నాడని వాడే కూడా అంటున్నా. వాడు అజ్ఞాని, నువ్వు అజ్ఞాని లేడు, అహంకారి ఏది లేడు. అది ఇంకా నాకు అర్థమవుతుంది అజ్ఞానం చేత వాడు. నేను అహంకారిని అయితే నాకు ఎదుటివాడులో ఇంకో అహంకారి కనబడతాను. అహంకారి ఉండేది అక్కడ ఈశ్వరుడే ఉన్నట్టు చూస్తున్నాడండి వాడు. ఆ చూసి ఈశ్వరుడే, వినేది కూడా ఈశ్వరుడే. కాబట్టి అయితే ఏం చేయమంటావు, కట్టు బజ్జన మత్తు పోలే, పూజా కైంకర్యం ఇవన్నీ ఏమక్కర్లేదు, అవన్నీ కావచ్చు తర్వాత మాట. పరుష వచనము పలుకోవచ్చు. మీరాబాయి భక్తురాలు జ్ఞానం లేదని ఇదో వాదం. ఇది జ్ఞానం లేనమాట, జ్ఞానం ఉన్నమాట. ఈ మాట ఇక్కడ ఈ శంకరులు అన్నమాట ఆవిడ. శంకరులు ఏమంటున్నారు, సర్వత్ర కింద టీకాకారుడు సర్వచక్షు ద్వారా ఇది యావత్. అన్ని కళ్ళలో ఉండి చూచే దేవుడు ఒక్కడే. ఇప్పుడు ఆ సర్వాత్మభావాన్ని మనం తెచ్చుకోవాల్సి ఉంటుంది. అది అందరినీ ప్రేమించటం అభ్యాసం చేస్తే మీకు ఆ సర్వాత్మభావం ఉంటుంది. ప్రతి వాళ్ళని ప్రేమించటం అభ్యాసం చేయాలి, కొంత ప్రాక్టీస్ చేయాలి. అభ్యాసం చేయాలంటే డబ్బల్స్ ఏ ఉండవు. ఈ శ్రవణం చేస్తూ ఉన్నట్లయితే తెలుసు, అది అనుభవానికి వస్తుంది. కాబట్టి ఈ కళ ఎందు ఉండి కళ ద్వారా చూసేటువంటి పరమాత్మ సర్వనేత్రం ఎందు ఒకే పరమాత్మ. అది చూపు గురించి అయింది. ఇంకా విని దాని గురించి తథా నాణ్యదోస్తి శ్రోతు. ఈ పరమాత్మ కంటే భిన్నంగా వినేది కూడా ఏది లేదు. అంటే అర్థం ఏంటి, తదేవ అక్షరం శ్రోతృ సర్వత్ర. అదే పరమాత్మ అన్ని చెవుల ఎందు కూడా శ్రోతయే ఉన్నది. నాణ్యదతోస్తి మంత్రు. మననము చేసే మనన వ్యాపారములకు మూలంలో ఉండే తత్వము ఒకే పరమాత్మ. అంటే తదేవ అక్షరం మంత్రు సర్వత్ర సర్వమనోద్వారేణ. ఇది మీకు ఉపయోగపడుతుంది. ఈ టిప్పు చూడండి, ఈ హింట్. మిత్రుడు శత్రువు అంటే ఎవరు లేరు, అంతా మనస్సే. ఆ మనస్సు ద్వారా మననం చేసే ఫలానా వాడు మిత్రుడు, ఇంకో మనస్సు ద్వారా మననం చేసే ఇంకో ఫలానా వాడు శత్రువు. అదే కదా అనుకునేది. అక్కడ ఫలానా వాళ్ళు ఎవరు లేరు. ఇలాంటి మనస్సు ఉంది, అలాంటి మనస్సు ఉంది. ఈ మనస్సు వెనకాల ఉండే చైతన్యము పరమాత్మే, ఆ మనస్సు వెనకాల ఉండే చైతన్యము పరమాత్మే. మనకి మంచి కోరే మనస్సు వెనకాల, మనకి చెడును కోరే మనస్సు వెనకాల, రెండు మనస్సుల వెనకాల ఒకే పరమాత్మ ఉన్నాడు. అయితే మంచి కోరే వాడు ఉన్నాడుగా లేడు. మంచి కోరే మనస్సే ఉంది, మంచి కోరే వాడెవడు లేడు. ఇంకా వాడు వీడు, చెడు కోరే వాడు లేడు, చెడు కోరే మనస్సే ఉంది. ఫ్రీ అయిపోతారు నేను, నాతో కంప్లైంట్ చేస్తారే స్వామి వాడు అలా అడుగుతున్నాడు, వాడు నిన్ను ఏదో అడుగుతున్నాడంటే అదంతా మనస్సు అమ్మాది. నేను కంగారు అదంతా మనస్సు, ఇదా మైండ్ ఉంది. ఫ్రీ వ్యాపకం ఫ్రీ ఏమి మీరు ఇంక ఇది అక్కడ వాడనేవాడు ఒకడు ఉన్నాడంటే మీకు కష్టం అనిపిస్తుంది. అయ్యో అంత పని చేస్తానా, అంత అపకారం చేస్తానా నాకు అని అనిపిస్తుంది. అక్కడ వాడు వీడు ఎవడు లేడు, మనస్సే ఉంది. ఆ మనస్సు దుష్టముగా ఉంది, ఈ మనస్సు పవిత్రముగా ఉన్నది. కానీ పవిత్రమైన మనస్సు వెనకాల, చెడు మనస్సు వెనకాల ఒకే పరమాత్మ దర్శనముగా. కాబట్టి నువ్వు మనస్సును చూస్తావా, మనస్సు వెనకాల ఉండే ఆత్మ చైతన్యాన్ని చూస్తావా, ఏమిటి చూద్దామనుకుంటున్నావు నువ్వు?
సో దట్ వే వన్ హ్యాస్ టు కేర్ఫుల్ అండర్స్టాండ్. మనిషి ఎవడూ లేడు అక్కడ, వ్యక్తి ఎవడూ లేడు. వ్యక్తి లేడు అనేప్పటికీ యూ హ్యావ్ బికమ్ ఫ్రీ, ఇంకా మనస్సు బరువు. ఎవడో ఒకడు ఉండి నన్ను అపకారం చేస్తున్నాడంటే మనస్సుకు దుఃఖం కాదు. అక్కడ ఎవడో ఒకడు లేడు, ఆ మనస్సే ఉంది. ఇక్కడ కూడా మనస్సే ఉంది. మనస్సుకు వెనకాల ఉన్నవాడు నేను, నేను లేను. మనస్సుకు వెనకాల మరి ఎవడున్నాడు? పరమాత్మే. సర్వ మనోద్వారేణ, అన్ని మనస్సుల గుండా మనన వ్యాపారములను ఘటిల్ల చేసే పరమాత్మ చైతన్యము ఒక్కటే. నాణ్యతతోస్తి విజ్ఞాతు విజ్ఞానక్రియాకర్తృ. ఇప్పుడు స్టేజ్ మీద ఉపన్యాసాలు పెడతారు. వాళ్ళు ఈ ఆర్గనైజర్స్ కొంచెం సెల్ఫ్ కాంట్రడిక్టరీగా బిహేవ్ చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే స్టేజ్ మీద ఉన్న కుర్చీలన్నీ ఎంత చోటు ఉంటే అన్ని కుర్చీలు వేసి అతిథులను తీసుకొచ్చి కూర్చుంటారు. వాళ్ళు మాట్లాడుతుంటే ఇంకా టైం అయిపోయింది, ఆపేయమయ్యేది ఇబ్బంది. తర్వాత దాంట్లో 10 మందిని కూర్చోబెట్టినప్పుడు నాకు టైం ఇవ్వలేదని వాడు ఇబ్బంది పెడుతూ ఉంటాడు. మాట్లాడేవాడు ప్రతి వాడి మాట్లాడేది మనం కాదు, ఆ పరమాత్మయే వాగింద్రియం ద్వారా పలుకుతున్నాడు. కాబట్టి వాడు పలుకుతున్నప్పుడు పలికేది ఎవరు? పరమాత్మ. నేను పలికేప్పుడు పలికేది ఎవరు? పరమాత్మ. కాబట్టి ఇప్పుడు వాడు ఒక పరమాత్మ పలుకుతారు ఇన్ని నోళ్ల ద్వారా. కాబట్టి మనకి ఛాన్స్ ఇవ్వలేదు, వాళ్ళు తీసేసుకున్నారు అనే గంగే ఉంది. ఫ్రీ అయిపోతారు, వివేకం ఫ్రీ. మనం వెళ్తూ ఉంటాం, ఎవడో దండం పెడతారు, ఇంకొకడు మనం పట్టించుకోకుండా వెళ్తారు. ఈ రెండు మనస్సుల వెనకాల ఒకే పరమాత్మ. ఇలా మైండ్ ఉంది కాబట్టి దండం పెట్టినా మైండే, పట్టించుకోకపోయినా మైండే, తిట్టినా మైండే. ఇట్ ఇస్ ఓన్లీ మైండ్, నథింగ్ మోర్ దాన్ మైండ్. దేర్ ఇస్ నో పర్సన్ దే మైండ్. కాబట్టి మీరు చేయాల్సిందే ఉండదు. అలా చిరునవ్వుతో ఆశీర్వదించి లేదు, నథింగ్. అప్పుడు మీ ఫోన్లోను అవతల వాడు ఊరికే ఎక్సైట్ అవుతూ ఉంటాడు. మనం ప్రేమగా ప్రమాదాన్ని చెప్పుకుంటూ పోవడమే, మనం ఎక్సైట్ కావచ్చు. ఎక్సైట్ అయ్యారంటే ఈగో అని అర్థం. ఈగో వచ్చిందంటే మీరు వైట్ అలౌ ద ఈగో టు కమ్ ఇన్ టు స్టెప్ ఇన్ అంటే యూ హ్యావ్ డినైడ్ ఈశ్వర దెమండ్. అక్కడికక్కడ ఈశ్వరుని డినై చేస్తుందంటే మీరు ఈగోని రానివ్వకుండా అలా సాక్షిగా ఉండిపోయారు అనుకోండి. చిరుడొకతోటి తల్లిదాని ఈశ్వర ఉంది, ఇక్కడ ఈశ్వరుడే అక్కడ ఈశ్వరుడు. ఏదో కొంత మనస్సును బట్టి ఏదో 4 వారములు బాగేసి అవసరం పోతుంది. మనం రెస్పాన్స్ అయిపోతే వాడికి ఏం అర్థం కాదు, ఏం చేయాలో అర్థం కాదు. కొంతమంది ఏం తింటారు, తింటే మీరు నవ్వితే వాడికి ఒళ్ళు మండిపోయి తింటే కూడా నవ్వుతావా అని వాడి నవ్వారు. ఈడ బికాజ్ ఈ కెనాట్ యాక్చువల్ ఈ కెనాట్ హ్యాండిల్ దట్ సిచ్యువేషన్. అంతా అహంకారం. అది అహంకారం తత్వమే కాదు, మనస్సులో ఉండే ఒక ఒక థాట్. మంచిది. తదే నాణ్యతతోస్తి విజ్ఞాతు విజ్ఞానక్రియాకర్తృ. తదేవాక్షరం సర్వబుద్ధిద్వారేణ విజ్ఞానక్రియాకర్తృ. సో విజ్ఞానం అనే క్రియను చేసేటువంటిది ఆ పరమాత్మ చైతన్యం ఒక్కటే. బుద్ధులన్నింటి ద్వారా విజ్ఞానం అనే క్రియలు చేసి అదే పరమాత్మ. దీనివల్ల ఏమవుతుందంటే జలసీ ఉండదు. మనకంటే ఇంకొంచెం పాండిత్యం ఎక్కువ ఉన్నవాడు ఇంకోటి ఉన్నాడు ఇంకోటి మనం చూస్తే సంతోషంగా ఉంటుంది. జలసీ జలసీ మనకంటే తక్కువ తెలుస్తున్న వాడిని చూస్తే నిరాదరణ ఉండదు. అంటే ఎక్కువ తెలుస్తున్న వాడిని చూసి అసూయ, తక్కువ తెలుస్తున్న వాడిని చూసి నిరాదరణ. ఇది అహంకారం యొక్క లక్షణం. అహంకారము ఉండదు. అహంకారము ఎందుకంటే మీరు కూడా ఇతరుల ఎందు అహంకారాన్ని దర్శించాలి. అన్ని బుద్ధుల ఎందు ఒకే పరమాత్మ చైతన్యం ప్రకాశిస్తుంది. కాబట్టి చైతన్యము ఒక్కటియే, చైతన్యం ఒక్కటి. చైతన్యాలు రెండు ఉండవు, చైతన్యం ఒక్కటి. శ్రాణిజ్యం అన్నాడు, వాట్ ఈజ్ లైఫ్ అనే పుస్తకంలో శ్రాణిజ్యం అంటారు. కాన్షియస్నెస్ ఈజ్ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ డ్యువాలిటీ యాజ్ ఇట్ డ్యువల్. ముందుగా అది ఎన్నడో అనుభవానికి రాదు. కాన్షియస్నెస్ ఎప్పుడు ఒక్కటిగానే అనుభవం. కాబట్టి చైతన్యం ఒక్కటి,
చైతన్యము ఒక్కటే, అదే చూచేది, అదే వినేది, అదే మననము చేసేది, అదే పరమాత్మ. రెండవ చైతన్యం లేదు. కొన్ని చైతన్యం లేకపోవచ్చు, ప్రధానమనే జడతత్వం ఉండొచ్చు కదా. అంటే చూడు, చైతన్యం ఒక్కటే, చూచేది చైతన్యమా, జడం చూస్తుందా? చూచేది చైతన్యమే, చైతన్యం ఒక్కటే. కాబట్టి చూచుట, వినుట, తెలియట అనే సందర్భంలో చైతన్యమే పిక్చర్లోకి వస్తుంది. ఆ చైతన్యము ఒక్కటే. చూచుట, వినుట ఇత్యాది సందర్భంలో ప్రధానము, సాంఖ్యులు ప్రధానం, జడం, అది అసలు పిక్చర్లోకి రాలే రాదు. ఇంకేదైనా అచేతన తత్వము, పరమాణువులు, శూన్యము ఇత్యాది అచేతన తత్వములు ఏమైనా ఉంటే అది కూడా పిక్చర్లోకి రావు. నా అచేతనం ప్రధానం అన్యద్వా. సో అచేతనమైన ప్రధానము కానీ ఇతరము, శూన్యము, పరమాణువులు ఇచ్చాడు, లేకపోతే శబ్దము, శబ్దం జడం కదండి. శబ్దము ఎలా తెలుస్తుంది? తెలియబడింది శబ్దం, కానీ తెలుసుకునేది శబ్దం ఎలా ఉంటుంది? శబ్దం ఇచ్చినప్పుడు వాళ్ళు జడమైన శబ్దానికి ఓ సింహాసనం మీద కూర్చోబెట్టి అభిషేకం చేస్తూ ఉంటారు. అది అది ఒక రకమైన ఆగ్రహాన్ని చూపిస్తుంది తప్ప దాంట్లో వివేకమే ఉన్నది. కాబట్టి ఇతరం ఏదైనా జడమైనది, లేదా సాంఖ్యులు చెప్పే అచేతనం, జడమైన ప్రధానము కానీ, ఇవి ద్రష్ట, శ్రోత ఇత్యాది స్థానాన్ని అవి ఫిలప్ చేయలేవు. కేవలము చైతన్యం మాత్రమే అటువంటి స్థానాన్ని ఫిలప్ చేయగలుగుతుంది. ఆ చైతన్యము ఒక్కటే. కాబట్టి ఇప్పుడు అసలైన భక్తి ఏమిటి? అసలైన భక్తి ఏమిటి? ఆ చైతన్యం నేను ఉన్నాను, ఈశ్వరుడు ఉన్నాడు అంటే భక్తి ఎలా అవుతుంది? నేను మైన హీను, నేను లేదు, ఈశ్వరుడు మాత్రమే ఉన్నాను, అదే యథార్థం. శాంతి హరి ఓం శ్రీ హరి ఓం శ్రీ కృష్ణాత్మస్తు.